హాయ్ అండి, వాయిస్ వస్తుందా అండి? సార్ వాయిస్ వస్తుందా అందరికీ? ఓకే, నిన్న మనం వీడియోలో ఎనాలిసిస్ చేసుకున్నాం సార్. నేను కోర్సులో జాయిన్ అయినప్పుడు కూడా చెప్పాను వాళ్ళకి, మరి ఎందుకంటే హీరో జీరో కాల్ మంత్లీ 2 టైమ్స్, మ్యాక్సిమం 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే అండి, అవునా? 19 పాయింట్స్. ఎందుకు మన ఎఫ్పీపీ లెవెల్స్తో కిందకు వచ్చింది కదా సార్, అది సస్టెండ్ అవుతూ వస్తూనే ఉంది కదా ఎఫ్పీపీ లెవెల్ ద్వారా. సరే, ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ కదా మ్యాక్సిమం 2 to 3 టైమ్స్ వస్తుందండి మ్యాక్సిమం. అయితే ఇవాళ వచ్చినన్ని 300-400 పాయింట్స్ రాకపోయినా 50-60 పాయింట్స్ ఈజీగా వస్తుంది. ఒక్కోసారి ఇట్లా ఇవాళ వచ్చినట్టు వస్తుంది అది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ చూస్తే ఇప్పుడు మనం చూస్తే 29 or 32 పాయింట్స్ దగ్గర ఎగ్జిక్యూట్ అయింది. జస్ట్ అట్లా చూస్తే మనం జస్ట్ 750-800 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే, ఒకవేళ ఈ ప్రాసెస్ ఇక్కడ మన ఏదైతే మనం లెవెల్ అనుకున్నామో నిన్న ఆ లెవెల్ వరకు ఎగ్జిక్యూట్ అయినా కూడా 8000 పాయింట్స్, 8000 రూపీస్, 9000 రూపీస్ వచ్చినాయి నిన్న మీరు వీడియోలో చెప్పిన. అవునండి, ఇప్పుడు చూపిస్తాను మీకు, అది కూడా రికార్డ్ చేశాను నేను, చూపిద్దామని రికార్డ్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ, నిఫ్టీ ఫైనాన్స్లో కుదరలేదు ఈ రెండు రికార్డులు అయ్యేటప్పటికి, ఎందుకంటే ప్యారల్గా రెండింటిలో రికార్డ్ చేస్తే కుదరలే, రెండే వచ్చినాయి. ఇప్పుడు చూపిస్తాను ఒకసారి ఎనాలిసిస్ చెప్పిన తర్వాత ఇవాళ దాని గురించి. తర్వాత ఎప్పుడైనా ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, 2 టైమ్స్ మ్యాక్సిమం 2 టైమ్స్ వస్తుందండి హీరో జీరో కాలు. మ్యాక్సిమం 2 టైమ్స్, 1 టైం వేసుకున్నా కూడా ఈజీగా 50-60 పాయింట్స్ వస్తుంది. అయితే ఇవాళ వచ్చినంత కిందకి రాకపోయినా కూడా జస్ట్ ఇట్లా బౌన్స్ అయ్యి కిందకు వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని మనం ఈజీగా అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి, అందుకే నేను 29-30 అంతకు మించి తీసుకోవద్దని చెప్తా. అట్లా తీసుకున్నా కూడా మనకి 750-800 లోపే మనకు దొరుకుద్ది ఒక లాటు. ఈజీగా 1 లాట్ నుంచి 1500 రూపాయలు ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. ఒక్కొక్కరు 20-30 లాట్లు తీసుకుంటున్నారు, అది వేరు. అసలు చెప్తున్నా ఒక లాట్ మీద ఇవాళ బాగా వచ్చింది అనుకున్నట్టే మూవ్ అయింది మార్కెట్. నిన్న రాలేదు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే చూడండి, మనం నిన్న కూడా అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ ఏదైతే ఉందో దీని పైన సస్టెండ్ అవ్వాలి. కానీ ఎగ్జాక్ట్లీ చూడండి, ఏవైతే సెల్ జోన్ ఉందో 3-2614, 3-2248 ఈ రేంజ్లోనే మార్కెట్ ఒక హైనీ లోని క్రియేట్ చేసింది, ఆ రేంజ్లోనే మూవ్ అయింది కిందకు వచ్చింది. ఇవాళ మీకు చూపిస్తా ఏ విధంగా రెండు కన్ఫర్మేషన్లు వచ్చినాయి. వి ప్యాటర్న్ ఒకటి వచ్చింది, ట్రెండ్ లైన్ ఒకటి వచ్చింది. రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఈజీగా అర్థమవుద్ది. ఓకే అండి, భయం ఏమి, నో ప్రాబ్లం, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. వేరే గారు కొంచెం అంటే ఎక్కువ రాదు కాబట్టి ఒకసారి 2 సార్లు మనం ట్రై చేసినా కూడా ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూద్దాం. అయితే ఈ హై చూడండి, ఇక్కడ హై, ఇక్కడ ఇది మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం. ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్గా ఉంటుంది, ఈ క్యాండిల్ లో ఏదైతే ఉందో అందుకి మనకి సపోర్ట్గా ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ హై దగ్గరికి వెళ్ళింది, సస్టెండ్ కాలేదు, మార్కెట్ కిందకు వచ్చింది. కిందకు రాకుండా ఈ లెవెల్ ఏదైతే ఉందో అది సపోర్ట్గా ఉంటుంది. ఫర్దర్గా కూడా ఈ లెవెల్ బ్రేక్ అయితేనే ఫర్దర్గా న్యూ బై జోన్ సెల్ జోన్ అనేవి జనరేట్ అవుతాయి, ఆ లోపు మార్కెట్ ఈ విధంగానే మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే వాళ్ళు మీరు గమనించే ఉంటారు, చాలా వెయిటేజ్ ఉన్న స్టాక్స్లో సెల్లింగ్ రాలేదు, ప్రాఫిట్ బుకింగ్ జరగలేదు, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలోనే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. వేరే దాంతో కంపేర్ చేస్తూ చూడండి, బజాజ్ ట్విన్లో కానీ రిలయన్స్లో కానీ తర్వాత లాస్ట్లో వచ్చింది ఇండస్ ఇంటూ వీటిల్లో. ఎందుకు అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంత చూపుతున్న ఇండస్ట్రీస్లోనే మాత్రమే వాళ్ళు సెల్లింగ్ ప్రెషర్ తీసుకొచ్చారు, ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. స్టాక్లో మాత్రం ఇంకా బుల్లిష్గానే ఉన్నారు, ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్తున్నారు. నేను అనుకున్నా చెప్తున్నా కదా, ఫిబ్రవరి మార్చి అనుకుంటున్నా, మరి అప్పుడు కొంచెం గ్యాప్స్ ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు, ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్ చేస్తారనుకుంటున్నాయి, ముందే చేయొచ్చు చెప్పలేం. నేను అనుకున్న ప్రకారం అయితే ఫిబ్రవరి మార్చిలో జరుగుద్ది. అయితే రేపటి ఎనాలిసిస్ చూద్దామండి ఫస్ట్, అప్పుడు ఈ లెవెల్స్ తీసేసి మనం పాత లెవెల్స్ పెట్టుకుంటే ఈజీగా అర్థమవుద్దని. అయితే రేపు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 32-339, ఇది మేజర్ బ్రేక్అవుట్ లెవెల్. ఈ బ్రేక్అవుట్ లెవెల్ పవర్ ఏంటి వాళ్ళు మీరు చూశారు, నేను చాలాసార్లు చెప్తున్నా బ్రేక్అవుట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ ఏ స్టాక్లో అయినా సరే. నేను చెప్పినప్పుడు బై జోన్ సెల్ జోన్ అనే కానివ్వండి, లేకపోతే మనం నార్మల్గా ఎనాలిసిస్ చేసే వీడియోలో కానివ్వండి,
బ్రేక్అవుట్ లెవెల్, బ్రేక్అవుట్ లెవెల్ అంటే మేజర్ లెవెల్ అది. దాని పైన ఉన్నంత వరకు మార్కెట్ సెల్ జోన్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటుంది, దాని కింద ఉన్నంత వరకు మార్కెట్ బై జోన్లో రావడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ లెవెల్ని బ్రేక్ సస్టైన్ అయిన తర్వాత పైకి వెళ్ళి సెల్ జోన్లో సస్టైన్ కాలేకపోతే మళ్ళీ మార్కెట్ వచ్చి బ్రేక్అవుట్ లెవెల్కే వస్తుంది. ఎందుకు, ఒకవేళ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగినా కూడా మళ్ళీ కిందకి రావాలి అంటే ఈ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ చేస్తేనే మళ్ళీ బై జోన్లోకి వస్తుంది కాబట్టి. అలాగే బ్రేక్అవుట్ లెవెల్ కింద ఉన్నంత వరకు మార్కెట్ బై జోన్లోకి వెళ్తాను ట్రై చేస్తుంది. బై జోన్లో బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యి సస్టైన్ కాలేకపోతే కిందకి వెళ్ళటానికి అప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది కాబట్టి మళ్ళీ బ్రేక్అవుట్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత దీన్ని బ్రేక్ చేస్తేనే మళ్ళీ పైకి వెళ్తుంది మార్కెట్. అందుకే మేజర్ మీరు ట్రేడ్ ఏ ట్రేడ్ అయినా చూసుకోండి, దీని పైన బట్టి మనం అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లోనే ఉందో చెప్పొచ్చు, నెక్స్ట్ ఏ లెవెల్ వరకు వెళ్తుంది చెప్పొచ్చు, తర్వాత మార్కెట్ సైడ్వేస్లో వెళ్తుందా కూడా ఈ బ్రేక్అవుట్ లెవెల్ బట్టే చెప్పొచ్చు. అయితే ఈ బ్రేక్అవుట్ లెవెల్ ఎలా డ్రా చేయాలి అన్నీ నెక్స్ట్ నేను చెప్తున్నా కదా. ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళకి ఒక వీడియో, వాళ్ళకి పర్టికులర్గా వీడియోలు చేస్తూ అన్నాను, వాటి గురించి ప్లాన్ చేస్తున్నాను. ఒక్కొక్క వీడియో చేసుకుంటూ మీకు వీటిలో చెప్తూ వెళ్తాను. అలాగే వీటికి సంబంధించి చాలామంది చెప్పారు కదా ప్రైస్ యాక్షన్లో అర్థం కావట్లేదు, కొన్ని క్యాండిల్స్ నా తొందరగా ఐడెంటిఫై చేయలేకపోతున్నామని, దానికి కూడా ఇండికేటర్ చెప్పమన్నారు. అది ఇండికేటర్ కాదు, ఒక టైప్ మూవింగ్ యావరేజ్తో పాటు నేను చెప్దాం అనుకుంటున్నాను దానికి కూడా సంబంధించి, అవి కూడా వీడియో చెప్తాను. అయితే ఆ వీడియోస్ అందరికీ చెప్పను, ఓన్లీ ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి మాత్రమే స్పెషల్గా క్లాస్ ఉంటుంది. నార్మల్ వీడియోలు అందరికీ చెప్తుంటా, మీరు ఏం మనీ పే చేయ అవసరం లేదు, ఓన్లీ సబ్స్క్రైబ్ అయితే చాలు, పే చేయ అవసరం లేదు. ఓకే అండి, అయితే రేపు 3 to 3:39 పైన సస్టెండ్ అయితే మార్కెట్ 3 to 8:43 మనకు రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే 3 to 3:18 అనేది మనం టార్గెట్గా పెట్టుకోవచ్చు అప్ సైడ్. అలాగే 3 to 3:39 కింద సస్టెండ్ అయితే మార్కెట్ 3 to 8:34 మేజర్ సపోర్ట్గా ఉంటుంది. అది బ్రేక్ అయితే 3 to 6:57 అనేది మనం డౌన్ సైడ్ ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ స్పాట్కి సంబంధించి. అలాగే ఇవాళ చూడండి బ్యాంక్ నిఫ్టీలో మనం నిఫ్టీ అయిపోయి నిఫ్టీలో చూడండి ఒకసారి, నిఫ్టీలో కూడా ఏదైతే మనం సెల్ జోన్ అనుకున్నామో 1477513 ఇది మేజర్ సెల్ జోను. మీరు ఇక్కడ ఉన్నప్పుడు చాలామంది అడిగారు అక్కడ కిందకు వస్తుంది మళ్ళీ అక్కడికి వెళుతుందని, చూడండి 1 day వెళ్ళిపోయింది పైకి. ఇక్కడ నుంచి చూసుకుంటే 1-2 మార్కెట్ అక్కడికి వెళ్ళింది, సస్టైన్ కాలేదు, కిందకు వచ్చింది. ఫర్దర్గా 1477 మేజర్ రెసిస్టెన్స్, అది బ్రేక్ అయితేనే ఫర్దర్గా పైకి వెళుతుంది ఏంటండి, పైకి వెళుతుంది. లేకపోతే మళ్ళీ ఒక్కసారి మార్కెట్ ఈ బ్రేక్అవుట్ లెవెల్ని టచ్ చేసుకుని మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇందులో మేజర్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి పైన మార్కెట్ సస్టైన్ అయింది. కాకపోతే ఇక్కడ ఒకటి గమనించండి, ఏదైతే మేజర్ రెసిస్టెన్స్ అనుకున్నామో ఈ రెడ్ క్యాండిల్, దాని పైన క్లోజ్ అవ్వలేదు, దాని కింద క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ నిన్న క్లోజ్ అయింది, క్లోజ్ అయినా కూడా దాని పైన క్లోజ్ అవ్వలేదు, హై పైన క్లోజ్ అవ్వలేదు. ఇవాళ కూడా చూస్తే మీరు బ్రేక్ అయింది బైక్ వెళ్ళింది కానీ దాని పైన క్లోజ్ అవ్వలేదు, కింద క్లోజ్ అయింది మార్కెట్. మనకి క్లోజింగ్ ఇంపార్టెంట్, ఇది పైన క్లోజ్ అయినప్పుడు మాత్రమే ఫర్దర్గా మార్కెట్ ఈ పైకి వెళ్ళి సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. లేకపోతే మళ్ళీ కిందకు వచ్చి సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్తానని ట్రై చేస్తుంది నిఫ్టీలో. అలాగే నిఫ్టీలో రేపు ఇంట్రాడేలు ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే కొంచెం సైడ్ వేస్లో మూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది రేపు చూడండి. ఎందుకంటే బాగా మార్కెట్ అప్ సైడ్ డౌన్ సైడ్ మూవ్ అయింది, సడన్ బౌన్స్ వచ్చి సడన్ మళ్ళీ ప్రీమియం డికే చేసుకుంటూ వెళ్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి రేపు. ఇందులో బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 1420 మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ అండి. దీని పైన ఉన్నంత వరకు అంటే 1420 పైన సస్టెండ్ అయితే మార్కెట్ 1474 అనేది మనం రెసిస్టెన్స్గా ఉంటుంది. అది బ్రేక్ అయితే 1480 మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. అలాగే 1420 కింద సస్టెండ్ అయితే మార్కెట్ 1487 మేజర్ సపోర్ట్గా ఉంటుంది. ఆ సపోర్ట్ బ్రేక్ అయితే 1435 అనేది మనం డౌన్ సైడ్ ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అయితే ఇవాళ మార్కెట్ ఏ విధంగా మూవ్ అయిందో ఒకసారి చూద్దాము. మనం హీరో జీరో అనుకున్నాము, నిన్న చెప్పినట్టు మూవ్ అయిందా లేదా, అసలు ఎట్లా వచ్చింది కన్ఫర్మేషన్ అని చెప్పాను, దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. తర్వాత మీకు లైవ్ వీడియోస్ ఉన్నాయి రెండు, ఒకసారి ఎలా ఎగ్జిక్యూట్ అయింది కాలు, ఎక్కడ వి ప్యాటర్న్ ఫామ్ అయింది, అది దాని గురించి చూద్దాం. అలాగే రేపు ఇంట్రాడే కాల్స్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ ఇస్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ చూడండి దీంట్లో బజాజ్ ఫైనాన్స్లో ఇక్కడ అప్ సైడ్ 15 minute చార్ట్లో చూస్తే మీకు అప్ సైడ్ వి ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ నేను చూసుకుంటే వి ప్యాటర్న్ ఫామ్ అయింది. అయితే ఇక్కడ వి ప్యాటర్న్లో చూడండి, మీరు చిన్నగా చేస్తే ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు రెసిస్టెన్స్ అనుకున్నామో పైన లైను,
అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఉండి ఈ ఏరియాలో అక్కడికి వెళ్ళిన తర్వాత సస్టైన్ అయ్యి కూడా ఎక్కువ వెళ్తుంది, మళ్ళీ దాన్ని సస్టైన్ కావడానికి మళ్ళీ కిందకు వస్తుంది మార్కెట్. ఇప్పుడు కూడా మార్కెట్ అదే రేంజ్లోకి వచ్చి సస్టైన్ అయింది. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఇక్కడ చూడండి, ఈ పెద్ద క్యాండిల్తో మార్కెట్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తే ఈ బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ లెవెల్ వరకు ఇక్కడ చూడండి 5 to 66, 5 to 70 ఆ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, పివోట్ పెట్టుకోండి. లేకపోతే డౌన్ సైడ్ వస్తే ఇక్కడ మేజర్ ఈ సపోర్ట్ ఏదైతే 5024 అక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కొంచెం గ్యాప్ కూడా ఉందండి, చిన్న గ్యాప్ ఉంది, దాన్ని కూడా గమనించండి. 15 మినిట్స్లో అక్కడ ఎక్కువ ఆర్డర్స్ లేవు, ఈ ఏరియాలో కొంచెం చిన్న గ్యాప్ ఉంది. అక్కడ మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది కాబట్టి ఇది బ్రేక్ అయితే ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అంటే ఎక్కువ ఆర్డర్స్ లేవు కాబట్టి. థ్యాంక్స్ అండి రాజుగారు. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా సరే ఒకవేళ ట్రేడ్ చేసేటప్పుడు చేయటం భయం వేస్తుందంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, నో ప్రాబ్లం, డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి. అబ్జర్వ్ చేసిన తర్వాతే ట్రేడ్ చేయండి లెవెల్స్ను బట్టి. ఇది కూడా చూపిస్తా అసలు ట్రెండ్ లైన్ ఎట్లా గీయాలి, అంటే ట్రెండ్ లైన్ ఒక వీడియో చేశాను, కాకపోతే లైవ్లో మనం ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను అది కూడా ఒక వీడియోలాగా ఎట్లా అంటే ఎట్లా గీయాలి, ఏ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని స్టాక్స్లో కూడా మీకు చూస్తే అది ఏదో ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ అయిన ఉంటుంది, కానీ అన్నింటిలో కాకుండా కొన్ని స్టాక్లో ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం, వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి కూడా చెప్తాను మళ్ళీ ఒక్కొక్క వీడియోలో, కుదరట్లేదు నాకు. అందుకే ఇది ఈ లెవెల్ అండి. నెక్స్ట్ పివోట్ పెట్టుకోండి, టార్గెట్ తీసేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ బజాజ్ ఆటోలో చూస్తే మీకు ఇది చూడండి, ఇక్కడ ఇది గమనిస్తే ఈ క్యాండిల్ ప్యాటర్న్ గమనిస్తే మీకు ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయింది, అంటే బుల్లిష్గా ఉంటుంది మార్కెట్ అని. అయితే బుల్లిష్గా ఉంటుందా బేరిష్గా ఉంటుందా అంటే దీని పైన ఉన్నంత వరకు, ఈ లెవెల్ పైన ఉన్నంత వరకు, అంటే ఈ క్యాండిల్ మధ్యలో క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని లో బ్రేక్ చేసి కింద సస్టైన్ అవ్వనంత వరకు ఈ ప్యాటర్న్లో 15 మినిట్స్లో బుల్లిష్గా ఉన్నట్టే మార్కెట్, అంటే బజాజ్ ఆటోలో. అంటే ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది అని బుల్లిష్గా ఉంది అని అనుకోవడానికి లేదు, ఈ లో బ్రేక్ అవ్వనంత వరకు, బ్రేక్ అయ్యి కింద సస్టైన్ అవ్వనంత వరకు మార్కెట్ బుల్లిష్గా ఉన్నట్టే 15 మినిట్స్లో బజాజ్ ఆటోలో. అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మీరు ఒకవేళ ఇది బ్రేక్ అయితే రేపు ఈ హై ఏదైతే ఉందో ఈ హై ఫస్ట్ సెకండ్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ హై వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ హై వరకు కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు బ్రేక్ అయ్యి పైకి వెళ్తే. ఒకవేళ డౌన్కి వస్తే ఈ క్యాండిల్లో చూడండి ఇక్కడ బేరిష్ అన్నాం కదా ఈ రెడ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ లో బ్రేక్ అయితే ఇక్కడ గ్యాప్ ఉందా గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది, టార్గెట్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోండి. లేదు అంటే పివోట్, మనం ఏదైతే పివోట్ అనుకున్నామో ఆ పివోట్ పెట్టుకుని వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడ గమనించండి ప్రతిసారి కూడా ఇక్కడ వేవ్ చూస్తే ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుంటుంది ఒక హైని ఫామ్ చేస్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని ఒక హైని ఫామ్ చేస్తుంది, మళ్ళీ కిందకు వచ్చి ట్రెండ్ లైన్ సపోర్ట్ ఇట్లా ఫామ్ అవుతుంటే చూడండి లోస్ పెరుగుతూ వెళ్తున్నాయి హైలు కూడా పెరుగుతూ వెళ్తున్నాయి, అంటే మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంది. నెక్స్ట్ ఫర్దర్గా ఈ క్యాండిల్ బ్రేక్ అయితే ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న లాజిక్ వేరే దానికి కూడా పనిచేస్తుంది. ఇది ఈ క్యాండిల్లో ఈ ఏదైతే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్ లో బ్రేక్ అయితే మనకు కన్ఫర్మేషన్ మార్కెట్ కిందకు వస్తుంది అని. మనం ఎక్కడ ఎంట్రీ అవుతాం యాక్చువల్గా ఈ క్యాండిల్ బ్రేక్ అయితేనే ఎంటర్ అవుతాం, కానీ ఇంట్రాడేలో మనం ట్రేడ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఈ ఎంట్రీ పాయింటే మనం టార్గెట్గా తీసేసుకుంటాం. ఏంటండి అర్థం కాదు, రెసిస్టెన్స్ దగ్గర ఈవినింగ్ స్టార్ ఇక్కడ ఇందులో వచ్చి చెప్తున్నాను నేను, ఇందులో ఈ బజాజ్ ఆటోలో ఇక్కడ ఇది ఇక్కడ ఈ క్యాండిల్ లో బ్రేక్ అయితే ఫర్దర్గా డౌన్కి వస్తుంది, అయితే ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం యాక్చువల్గా స్వింగ్లో ఎంటర్ అవ్వాలంటే దీని కింద ఎంటర్ అవుతాం, కానీ మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసేటప్పుడు ఈ లో బ్రేక్ అవ్వగానే ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఇదే టార్గెట్గా పెట్టుకుంటాం. స్వింగ్ చెప్పినప్పుడు చెప్తాను, ఇది బ్రేక్ అయినప్పుడు ఫర్దర్గా కిందకు వస్తుంది, అప్పుడు మనం ఇది కాషన్, ఈ లెవెల్కి వచ్చినప్పుడు డౌన్ సైడ్ వెళ్తుంది అని కాషన్ కాబట్టి మనం ఇది బ్రేక్ అయినప్పుడు ఎంటర్ అవుతాం. కానీ ఇంట్రాడేలో మాత్రం చూడండి ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్, ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, ఇందులోనే కాదు ఏ స్టాక్లో అయినా. ఇది బ్రేక్ అయితే ఇది తీసేసుకోండి, లేకపోతే ఇది హై బ్రేక్ అయితే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని మనం టార్గెట్గా పెట్టుకోవచ్చు, లేదా పివోట్ ఉంది పివోట్ పెట్టుకోండి. పర్ఫెక్ట్గా ఫామ్ అయింది ఇందులో, అబ్జర్వ్ చేయండి అలా మూవ్ అవుతుందా లేదా ప్రైస్ యాక్షన్ ఎట్లా వస్తుంది. ఎందుకంటే ఇదే రేంజ్లో చూడండి రెసిస్టెన్స్ ఉంది, అదే మనకు ఇప్పుడు బ్రేక్ అయితే ఈ లెవెల్ వరకు వస్తుంది, ఇక్కడ అదే సపోర్ట్గా మారుద్ది,
చూడండి, ట్రేడ్ చైన్ వాళ్ళు అబ్జర్వ్ చేయండి. పర్ఫెక్ట్గా క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ఒక్కరోజులో 1 లక్ష రూపాయలు ట్రేడ్లు సంపాదించినంత నాలెడ్జ్ వస్తుంది. మనమే ట్రేడ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. లేదండి, మీరు నేను చాలాసార్లు చెప్పాను, సస్టైన్డ్ మీన్స్ 5 మినిట్స్ చార్ట్లో చూస్తే 5 మినిట్స్లో క్లోజ్ అవ్వాలి, 15 మినిట్స్లో చార్ట్లో చూస్తే 15 మినిట్స్లో క్లోజ్ అవ్వాలి. మ్యాక్సిమం మన లెవెల్స్ అన్ని 5 మినిట్స్లోనే ట్రేడ్ చేయండి అని చెప్పా లాస్ట్లో కూడా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను 15 మినిట్స్లో డ్రా చేసేటప్పుడు కూడా చెప్పాను మీకు, 15 మినిట్స్లో డ్రా చేసినా దీన్ని 5 మినిట్స్లో మార్చుకోండి. 5 మినిట్స్లో మార్చుకున్నా కూడా అదే లెవెల్స్ వస్తుంది, బ్రేక్ అవ్వగానే ఎంటర్ అవ్వండి. లేదు నేను 15 మినిట్స్లోనే చూసుకుంటానంటే 15 మినిట్స్ అయినా పర్వాలేదు, ఏ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేసి ఎంటర్ అవుతున్నారో అదే చార్ట్లో సస్టైన్ అవ్వాలి. 15 మినిట్స్లో గ్యాప్ ఉందనుకోండి, అది 15 మినిట్స్లోనే ఫిల్ అవ్వాలి. 15 మినిట్స్లో గ్యాప్ ఉందని లైన్ తీసుకుని 5 మినిట్స్లో ఫిల్ అవ్వాలి కాదు. 15 మినిట్స్ గ్యాప్ ఉంటే 15 మినిట్స్, 5 మినిట్స్ గ్యాప్ ఉంటే 5 మినిట్స్, 1 అవర్ గ్యాప్ ఉంటే 1 అవర్. అయితే 5 మినిట్స్ గ్యాప్లో గ్యాప్ ఉంటుంది, 15 మినిట్స్లో ఉంటుంది, 1 అవర్లో ఉంటుంది, 1 డేలో కూడా ఉంటుంది, అన్నింటిలో వస్తుంది గ్యాప్. కానీ ఏ గ్యాప్లో ఆర్డర్స్ ఉన్నాయనేది అబ్జర్వ్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఆ గ్యాప్లో ఉన్న ఆర్డర్స్ కరెక్ట్ అయితేనే మనకు మనకున్నట్టు మార్కెట్ మూమెంట్ జరుగుద్ది. ఓకే, ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ పివోట్ పెట్టుకుని ఎంటర్ అవ్వండి. అలాగే బ్రిటానియాలో చూడండి, ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉందండి. అప్సైడ్ వచ్చేసి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ చిన్నగా చేస్తా చూడండి, ఈ లెవెల్ మేజర్ రెసిస్టెన్స్గా ఉంది. అదే లెవెల్ వరకు మార్కెట్ వచ్చింది, ఇక్కడ సస్టైన్ కాలేదు, కిందకు వచ్చింది మార్కెట్. అలాగే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే, ఒకవేళ రేపు ఇక్కడ ఇలా హై పడి లేకపోతే గ్యాప్ అప్ పడి లేకపోతే నార్మల్గా పడినా కూడా ఈ హై వరకు సస్టైన్ అయితే ఈ హై వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కింద ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయకుండా మార్కెట్ ఇక్కడ ఈ లైవ్ టైంలో అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి క్యాండిల్ పడిందనుకోండి, పైన లాంగ్ విక్ వచ్చేసి క్యాండిల్ ఇట్లా ఫామ్ అయితే కిందకు వస్తుంటే ఇది బ్రేక్ అవ్వని తీసుకోండి, ఈ గ్యాప్ ఫిల్ చేసేస్తుంది మార్కెట్. ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి బ్రిటానియాలో, ఒకవేళ ఈ గ్యాప్ ఫిల్ చేస్తే మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది బ్రిటానియాలో చూడండి. అంటే మార్కెట్ పాజిటివ్గా ఉండాలి గ్యాప్ ఫిల్ అయినా కూడా, ఎందుకంటే ఇక్కడ మేజర్గా సపోర్ట్ ఉంది ఈ లెవెల్ వచ్చేసి. ఈ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఏరియాలో మేజర్ సపోర్ట్ ఉంది, ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ లెవెల్ వరకు వస్తుందో మార్కెట్, వచ్చిన ప్రతిసారి కూడా ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎలా వెళ్ళిపోతుందో మార్కెట్లో మూమెంటు. ఎందుకంటే నేను చార్ట్ అబ్జర్వ్ చేయండి అంటే చాలామంది కోపం వస్తుంది. చెప్తా సార్ ముందు ఇది అయిపోయినాక చెప్తా విప్రోలో కూడా. చార్ట్ అబ్జర్వ్ చేయండి ఎందుకు చెప్తున్నా అంటే, చార్ట్ ఇలా చూడంగానే కళ్ళతో మనకు అర్థమైపోతుంది ఎక్కడి నుంచి సస్టైన్ అవుతుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని. ఇదండి బ్రిటానియాలో, అంటే చూడండి ఇది బ్రేక్ అయితే హై వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్, ఈ ఒకవేళ ఈ డౌన్ బ్రేక్ అయితే ఇది ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు, గ్యాప్ కూడా సెకండ్ టార్గెట్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోండి, లేకపోతే పివోట్ మనం ఎప్పుడైతే ఉందో అది. ఓకే అండి, ఇది ఇంట్రాడేకి సంబంధించి కాల్స్. అలాగే ఇందులో ఫినాన్స్లో కూడా చెప్తాను చూడండి, చెప్పలేదు ఇది 15586 మేజర్ రెసిస్టెన్స్గా, మేజర్ బ్రేక్అవుట్గా ఉంది. ఈ బ్రేక్అవుట్ బ్రేక్ అయితే నెక్స్ట్ 15749 అనేది మనం రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. అది బ్రేక్ అయితే 15809 అనేది మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. అలాగే 15586 కింద సస్టెండ్ అయితే మార్కెట్ 15424 సపోర్ట్గా ఉంటుంది. అది బ్రేక్ అయితే 15362 వచ్చేసి మనం డౌన్ సైడ్ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. ఇందులో కూడా వీ ప్యాటర్న్ ఫామ్ అయింది, రెసిస్టెన్స్ మనం ఏదైతే నేను అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేయలేదు. ఇందులో ఇంకా డిఫరెంట్గా వచ్చింది కానీ నేను రికార్డ్ చేయలేకపోయా దీన్ని, ఎందుకంటే ఇప్పుడే చెప్తా చూడండి రికార్డ్ చేయలే. ఈ హై ఫామ్ చేసింది కానీ మళ్ళీ ఆ హైని బ్రేక్ చేయలేకపోయింది, ఇక్కడే మనకి ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ క్యాండిల్స్ ఏమున్నాయో ఇక్కడ గమనిస్తే మీకు ఈ క్యాండిల్ చూడండి, ప్రీవియస్ డే క్యాండిల్స్, ప్రతి క్యాండిల్ కూడా అక్కడికి వచ్చి కరెక్ట్గా ఫిల్ అయింది, ఫుల్ క్యాండిల్స్ ఫిల్ అయింది హైలో. ఏదైతే మేజర్ రెసిస్టెన్స్గా ఉంది, రెసిస్టెన్స్ పైన ఓపెన్ అయింది మార్కెట్, ఇది ఇప్పుడు సపోర్ట్గా మారింది ఇవాళ మనకు మార్కెట్లో. ఈ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో చూడండి, ఈ పెద్ద క్యాండిల్తో సపోర్ట్ని బ్రేక్ చేశారు, ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అయిందో మార్కెట్ కిందకు వచ్చేసింది, మళ్ళీ మన బ్రేక్అవుట్ లెవెల్ వరకు మార్కెట్ వచ్చింది ఇందులో కూడా. ఎందుకంటే రికార్డ్ చేయలేదు అందుకే చూపిస్తుంది. చూడండి ఈ క్యాండిల్ చూడండి, దీన్ని హై మార్క్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది ఈజీగా.
ఇంట్రాడే ట్రేడ్ చేయాలంటే ప్రీవియస్ డే ఒక చార్ట్ చూడండి, ఒకటి రెండు రోజులు చార్ట్ చూసుకోండి, నెక్స్ట్ టూ టు త్రీ డేస్ చార్ట్ మనకు అర్థమైపోద్ది ఎక్కడికి వెళ్తుంది మార్కెట్, ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అని. ఓకే అండి, ఇది ఇప్పుడు మీకు అందులో చూపిస్తా చూడండి. ఇవాళ మార్కెట్ మూవ్ అయినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో హీరో జీరో కాల్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది, ఎక్కడ తీసుకోవాలి అనేది. అది ఆ స్ట్రైక్ ప్రైస్ కూడా చెప్తాను ఒకసారి గుర్తుపెట్టుకోండి. బ్రిటానియా మీరు ఒకసారి అడిగినట్టున్నారు కూడా, బ్రిటానియా 1 అవర్లో ఫామ్ చేస్తుంది, లోయర్ హైస్ ఏదో ఫామ్ చేస్తుంది అన్నాము, అది కూడా చూసే గుర్తుంది. మరి మీరైనా కదా గుర్తులేదు, అది ఎగ్జాక్ట్లీ మన బ్రేక్ అయింది పైకి వెళ్ళింది బ్రిటానియా. చూడండి ఒకసారి 1 అవర్లో అనుకుంటా, 1 అవర్లోనే మరి మీరా వేరే వాళ్ళు అడిగారా గుర్తులేదు పేరైతే నాకు. ఇక్కడ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇలా ఫామ్ చేస్తుంది అనుకున్నాం, ఇలా ఫామ్ చేస్తుంది అన్నప్పుడు ఇదేదో చెప్పాము, ఏ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, ఇది బ్రేక్ అయితే పని, అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది మార్కెట్. ఓకే ఇది చూడండి ఫస్ట్ ఒకసారి, ఇది బ్యాంక్ నిఫ్టీలో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో హీరో జీరో కార్ ఎలా ఫామ్ అయింది ఇక్కడ, ఎందుకంటే ఇది 12:40కి ఇక్కడ ఫస్ట్ మీకు చూపిస్తా చూడండి, 1 అవర్ 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ మీకు చూపిస్తా ఫస్ట్ తీసేసి. ఇక చూడండి 5 మినిట్స్లో నీట్గా పెడతా చూడండి, మీకు కనపడుద్ది ఎందుకంటే మళ్ళీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎక్కడ ఫామ్ అయిందని. ఇక్కడ చూడండి ఇది ఉంది, ఇంకొకటి వాళ్ళ ట్రెండ్ లైన్ ఫామ్ అయిందని చెప్పాను అది కూడా చెప్తా చూడండి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుద్ది. కొంచెం పైన ఇక్కడ చూడండి, ఇది సింపుల్ లాజిక్ వచ్చి మనం ఏమనుకున్నాము, ఈ పైన సస్టెండ్ అవ్వాలి, ఈ లెవెల్లో ఏదో ఉంది నిన్న లెవెల్, ఆ పైన సస్టెండ్ అవ్వాలి, సస్టెండ్ కాకపోతే అక్కడ వీ ప్యాటర్న్ 12 నుంచి 1:30, అది వీడియోలో కూడా చెప్పాను చూడండి, ఎగ్జాక్ట్లీ 2 మినిట్స్ 5 సెకండ్స్కి ఏమో స్టార్ట్ అయింది నేను చెప్పింది వీడియో. మీరేనండి అదే అదే 1 అవర్లో చూడండి అది ఎట్లా బౌన్స్ అయ్యి పైకి వెళ్ళిందో మళ్ళీ బ్రేక్ అవ్వగానే. ఓకే ఇందులో చూడండి, ఇక్కడ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళిన తర్వాత ఈ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే 12 నుంచి 1:30 అని చెప్పాను నేను, పర్టికులర్ టైం కూడా ఎందుకు చెప్పానంటే వీళ్ళు 45 మినిట్స్ పడతాయని చెప్పాను కదా ఆర్డర్స్ జనరేట్ అయ్యేది మొత్తం సస్టెండ్ క్లియర్ అవ్వటానికి. నేను వేసిన ఎస్టిమేషన్ ప్రకారం 12:30 ఆ రేంజ్ వచ్చింది, అందుకే ఎందుకంటే నాకు కరెక్ట్ టైం చెప్పలేము, వాళ్ళ ఆర్డర్స్ ఇంకా ఎక్కువ అవ్వచ్చు తక్కువ వచ్చిన ఆ ఎస్టిమేషన్ ప్రకారం ఇక్కడ ఓపెన్ అయితే ఒకవేళ ఇక్కడికి వెళ్తుంది, సేల్ జోన్లోకి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని ఆర్డర్స్ పడితే 12 నుంచి 1:30 అని చెప్పాను నేను. అంత పర్టికులర్ ఖచ్చితంగా టైం నాకు కూడా అర్థం కాలేదు, అందుకే ఆ రేంజ్ చెప్పాను 1 అవర్ 1.5 అవర్ ఎగ్జాక్ట్ అదే రేంజ్కి వచ్చింది, 12:40కి ఎగ్జిక్యూట్ అయింది వీ ప్యాటర్న్లో, 12:40కి ఎగ్జిక్యూట్ అయింది చూడండి. ఇక్కడ సపోర్ట్ ఏదైతే తీసుకుందో పైకి వెళ్ళింది, మళ్ళీ ఇది వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ వీ ప్యాటర్న్ ఈ క్యాండిల్తో వీ ప్యాటర్న్ స్టార్ట్ అయింది, ఈ క్యాండిల్తో ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి సార్, ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది మీకు హీరో జీరో, మీరు పర్టికులర్గా మీరు మెడతారు మీరు చేయాలంటే. ఎందుకంటే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు వీడియో ఎట్లా సడన్గా బౌన్స్ అయ్యి ఎట్లా ఎగ్జిక్యూట్ అయిపోయిందో చూడండి, రెడీగా లేకపోతే దొరకదు. ఇక్కడ స్టార్ట్ అయిన వీ ప్యాటర్న్ వచ్చింది, ఫస్ట్ టైం బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ టైం బ్రేక్ చేయడానికి కూడా ట్రై చేసింది కానీ బ్రేక్ చేయలేకపోయింది. ఎప్పుడైతే ఈ పైన బ్రేక్ చేయదో దాని పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి, మళ్ళీ మాది కిందకు వస్తే మన బ్రేక్అవుట్ లెవెల్ వరకు వస్తుంది అనుకున్నాం. చూడండి 12:40కి పెడితే మీకు ఇక్కడ ఇంకోండి, ఈ 12:40 మధ్యలో వచ్చింది, నేను వీడియోలో చూపిస్తా చూడండి ఎందుకంటే ఇది ఉండదు కదా రికార్డ్ చేసినప్పుడు ఈ డేటా అంతా ఉండదు ముందు క్యాండిల్స్. ఇక్కడ నుంచి ఇది ఎగ్జిక్యూట్ అయింది, మనం ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ ఎప్పుడైతే వీ ప్యాటర్న్, ఇది కూడా చూడండి జాగ్రత్తగా, ఈ వీ ప్యాటర్న్ 12:15కి ఫామ్ అయిన వీ ప్యాటర్న్ ఎందుకు ఇక్కడ ఫామ్ అయిందని చెప్తుందా అంటే చూడండి, ఇది ఒక ఛానల్ మూవ్ అయింది ఈ రేంజ్లో, అది కూడా గీస్తా ఆగండి ఇవ్వండి ఇక్కడి నుంచి తీద్దాం పోయి మీకోసం చూడండి. ఇక్కడ ఒక ఛానల్ ఫామ్ అయింది ప్లస్ కొంచెం పైన ఇంకా ఇక్కడ ఛానల్ ఫామ్ అయింది, అయితే ఇంకా ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఓపెన్ ఇస్ కూడా ఇక్కడ హైపడినట్టు చూపిస్తుంది క్యాండిల్, ఆర్డర్స్ అన్నీ కింద క్లియర్ అయిపోయినాయి పైకి వెళ్ళింది మార్కెట్,
ఈ ఛానల్ ఫామ్ అయింది. ఈ ఛానల్ ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో ఫర్దర్గా పైకి వెళ్తాం కానీ కిందకి వస్తాం కానీ జరుగుద్ది. ఇంకోటి ఇక్కడికి వెళ్లకుండా ఇక్కడే కనుక బ్రేక్ అయినట్టయితే ఇంకా హెవీగా ఫాలో వచ్చేదండి. ఇక్కడ పైన ఏదైతే గ్రీన్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయి పైకి వెళ్ళిందో ఇది గనక పైకి వెళ్లకుండా ఈ రేంజ్లో ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన రేంజ్లో రెడ్ క్యాండిల్ ఫామ్ అయి ఇక్కడ గనక ట్రెండ్ లైన్ బ్రేక్ అంటే ఈ ఛానల్ బ్రేక్ చేసి కిందకు వస్తే ఇంకా హెవీగా పడేది, ఈజీగా 800-600 పాయింట్స్ పడిపోయేది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ పడకుండా వెళ్ళటం కోసం ఈ పైకి వెళ్ళింది కాబట్టి ఇంతవరకు పడింది. అదే ఇక్కడ పడితే మాత్రం ఇంకా కింద ఉన్న గ్యాప్లు ఫిల్ చేసేది ఖచ్చితంగా మార్కెట్. నేను ఇక్కడే ఫామ్ చేస్తుంది అనుకున్నాను, ఈ ఏరియాలోనే ఇట్లా ఫామ్ చేసి కిందకు వస్తుంది అనుకున్నాను. కానీ కొంచెం మళ్ళీ ఇక్కడ ట్రెండ్ లైన్ తీసుకున్నాక చూస్తే నాకు అర్థమైంది ఓకే పైకి వెళ్తుంది మార్కెట్ అని. ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళింది. నేను అనుకున్నారే నేను ఎస్టిమేషన్ వేసిన తప్పు 12 తర్వాత అనుకున్నాను, కానీ ఈ రేంజ్ చూస్తే ముందే వస్తుంది, 11 o'clockకే వచ్చేస్తుంది అనుకున్నా. కానీ ట్రెండ్ లైన్ గీసినాక ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసింది పైకి వెళ్ళిపోద్ది మార్కెట్ తర్వాత వస్తుందని. ఈ క్యాండిల్ 11:45 క్యాండిల్ అదేవిధంగా వెళ్ళింది, ఇది బ్రేక్ అయింది. అందుకు ఈ క్యాండిల్తో ఈ ప్యాటర్న్ స్టార్ట్ అయిందని చెప్తున్నా, ఈ గ్రీన్ క్యాండిల్తో. ఓకే అండి, థ్యాంక్స్ అండి కిషోర్ గారు. ఈ క్యాండిల్ అందుకే ఈ క్యాండిల్ లో ఏది ఉందో చూడండి, లో వచ్చేసి 32722 ఉంది. ఈ గ్రీన్ క్యాండిల్ 12:15కి ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్ లో వచ్చి 32722 ఉంది. అందుకు 32700 కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో 32700 కాలు ఇప్పుడు లో ఉంటే చూడండి ఇక్కడ ఇది ఈ పైకి వెళ్తుంది అనుకుంటే దీని పైన తీసుకుంటాం. ఇక్కడ వి ప్యాటర్న్ ఫామ్ అయింది కాబట్టి డౌన్ సైడ్ వస్తుంది అంటే మార్కెట్ పడుతుంది. పెరుగుతుంది అంటే కాల్ని బై చేస్తాం, పడుతుంది అంటే పుట్ని బై చేస్తాం. సెల్ సైడ్ వెళ్ళకండి అని చెప్పాను నేను పుట్ని. అందుకే 32700 ఏదైతే ఆప్షన్ ఉందో దాన్ని పుట్ని బై చేస్తాం ఇక్కడ ఈ ఏరియాలో. అంటే ఈ క్యాండిల్ కింద చూసుకోండి, లేకపోతే 12కి ఇక్కడ కన్ఫామ్ వచ్చింది కాబట్టి ఇక్కడ రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఈ హైని బ్రేక్ చేయట్లేదు కాబట్టి ఇంకా మనకు తక్కువలో దొరకాలి అంటే అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకవేళ ఈ రేంజ్లో తీసుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు పడతాయి మనకి, 50 రూపాయలు 60 రూపాయలు పడవచ్చు. ఈ రేంజ్లో ఉంటేనే మనకి 29-30 రూపీస్లో దొరుకుద్ది ఇక్కడ, ఎందుకంటే ఈ హై బ్రేక్ చేయట్లేదు క్యాండిల్. ఈ క్యాండిల్ బట్టి తెలిసిపోతుంది మనకి ఈ క్యాండిల్ నుంచి కిందకు వచ్చింది. ఇప్పుడు చూడండి ప్లే చేస్తే మీకు అర్థమవుద్ది. ఇగో ఇదే పెట్టా చూడండి, ఇక్కడ నుంచే ఈ విక్కు పడింది, నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ నుంచి కిందకు వచ్చింది, ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి పైకి వెళ్ళింది. ఇది మనకి 32490 వచ్చేసి మన బ్రేక్అవుట్ లెవెల్, 32660 వచ్చేసి బ్రేక్ అయ్యి సస్టెండ్ అయితే పైన వెళ్తుంది అనుకున్నాం. దీని పైనే ఉంది, బ్రేక్ అయింది పైకి వెళ్ళింది. ఈ పైన టార్గెట్ 1 పైన సస్టైన్ కాలేకపోతే అప్పుడు మళ్ళీ బ్రేక్అవుట్ లెవెల్కి వస్తుంది అని చెప్పాం. చూడండి ప్లే చేస్తున్నా, ఇక్కడ గమనించండి మళ్ళీ మార్కెట్ ఇంత కిందకు వచ్చింది. మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత సార్ వీడియో ప్లే అవుతుందా? వీడియో ప్లే అవ్వట్లేదు అనుకుంటండి. ఓకే నేను అది మళ్ళీ అది కూడా పోస్ట్ చేస్తా చూడండి టెలిగ్రామ్లో. మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళింది, సపోర్ట్ తీసుకుంది. నేను చూపిస్తా మళ్ళీ మామూలు వీడియో అన్నా చేస్తా, లేకపోతే దాంట్లో పైకి వెళ్ళి కిందకు వచ్చింది. మార్కెట్ కిందకు వచ్చింది ఎట్లా వచ్చిందో చూడండి, ఆ వీడియో ప్లే చేస్తా. ఇప్పుడు రావట్లేదు లైవ్లో, నేను అందులో పోస్ట్ చేస్తా చూడండి ఒకసారి, టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. ఈ విధంగా మార్కెట్ కిందకు వచ్చింది ఇక్కడి నుంచి, రావట్లేదండి వీడియో. ఎలా? ఓకే ఎనాలిసిస్ చేస్తాను, నేను అందులో వీడియో పెడతా చూడండి సార్, టెలిగ్రామ్లో పెట్టేస్తా లేకపోతే యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తా చూడండి. బ్యాంక్ నిఫ్టీది అది ఆ రెండు వీడియోలు చిన్న వీడియోస్సే, 15 సెకండ్స్ 1 మినిట్ లోపే ఉంది రికార్డు. ఎగ్జాక్ట్ అనుకున్న ప్లేస్ నుంచి ఇక్కడ వరకే చేశాను, ఎడిట్ చేసి పెట్టేశా. ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది ఈ రేంజ్ వచ్చినప్పుడు, ఈ రెడ్ క్యాండిల్ ఏది పెద్ద క్యాండిల్ పడిందో అక్కడ వరకు వచ్చింది. అవును ప్లే అవ్వట్లేదండి, నాకు వస్తుంది కానీ మీకు కనపడతలేదు మరి. ఓకే సరే నేను అది పెడతా చూడండి. ఇప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయింది, ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ
నిన్న చెప్పింది చూస్తే సరే ఇదన్నా చూపిస్తా చూడండి ఇక్కడ ఇగో ఇక్కడ చూడండి ఈ ఈ రెడ్ క్యాండిల్ పైన ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళింది మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ 3260 ఏదైతే ఉందో ఈ 3260 ఏదైతే ఉందో అక్కడ వరకు వెళ్ళింది కానీ అది బ్రేక్ చేయలేకపోయింది ఈ ఏరియాలో కూడా 3260 వచ్చేసి మనం బ్రేక్ అయితేనే ఫర్దర్గా అప్ సైడ్ అనుకున్నాం అది బ్రేక్ అవ్వలేదు ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్లో 3260 చూడండి గీస్తాను ఇక్కడ ఈ ఏరియా అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చింది ఇది బ్రేక్ అవ్వలేదు మనకు అక్కడే కన్ఫర్మేషన్ ఇంకా కిందకు వస్తుంది మార్కెట్ అని వీరే గారు మీరు ఎగ్జిట్ కాకపోతే అయిపోయారు టెన్షన్ పడి ఇక్కడ ఏదైతే మన ఏది రెసిస్టెన్స్ ఉందో అది బ్రేక్ అవ్వలేదు మన బయాబో బ్రేక్ అవ్వలేదు బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఫర్దర్గా మార్కెట్ కిందకు వచ్చింది ఇదే కన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఎంటర్ అవుతాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ ఇది గ్రీన్ క్యాండిల్ పడంగానే భయం వేస్తే కిందకు పెట్టుకోండి ఈ లెవెల్ ఏదైతే ఉందో లెవెల్ పైన కొంచెం క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిద్దో ఎగ్జిట్ అయిపోవచ్చు లేదు అంటే వదిలేయచ్చు కంటిన్యూగా కిందకు వచ్చేసింది మార్కెట్ చూడండి ఈ విధంగా మార్కెట్ కిందకు వచ్చింది ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చేసింది మార్కెట్ అలాగే నిఫ్టీలో కూడా చూస్తే నిఫ్టీలో కూడా అట్లాగే వచ్చింది అది కూడా వీడియో ఉంది నేను రెండు అప్లోడ్ చేస్తా ఇది అయిపోగానే చేస్తాను చూడండి మరి ఎందుకు ప్లే అవ్వట్లేదో అర్థం కాలేదు నాకు నిఫ్టీలో కూడా అట్లాగే వచ్చింది ఎప్పుడైనా సరే ఇప్పుడు చెప్తా చూడండి ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి ఇందులో కూడా అంతే 14,700 స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి ఎందుకంటే వి ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అయిందో చూసుకోండి ఆ వి ప్యాటర్న్ ఫామ్ అయింది అంటే మళ్ళీ మీకు ఈజీగా లెవెల్ వచ్చేస్తుంది ఇందులో చూపిస్తా చూడండి 130 ఎగ్జిక్యూట్ అయింది ఈ క్యాండిల్ లోలో 130 ఈ క్యాండిల్ లోలో ఇక్కడ కూడా 13,700 ఎందుకన్నారంటే ఈ క్యాండిల్ లో 14,730 వచ్చింది నేను 14,700 తీసుకుంటే అది కూడా అంతే దొరికింది ఎంత అమౌంట్ 20 చూపిస్తే చెప్తా ఆగండి ఒక నిమిషం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టా కనపడతలే 11 rupees 85 అంటే 12 rupees దగ్గర దొరికింది 12 rupees దగ్గర దొరికిన నిఫ్టీ 159కి వెళ్ళింది అంటే ఆలోచించండి ఎంత వచ్చిందో 12 rupees ఎంటర్ అవుతాం మనం 14,700 పిఈ బై చేస్తాం 12 rupees 159కి వెళ్ళింది హై ఈ బ్యాంక్ నిఫ్టీ అయితే 29 rupees దొరికింది అంటే 30 అనుకోండి పోనీ 29 rupees ఎంటర్ అంటే 30 or 32 ఎంటర్ అయ్యారనుకుంటే 387కి వెళ్ళింది హై ఎవరు చెప్పరు మీకు హీరో జీరో అని చెప్పి కాల్ ఇస్తారు కానీ కాల్ని ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో తీసి నేర్చుకోవడం చెప్పరు నేర్చుకోండి ఎగ్జాక్ట్లీ చూడండి 387 అంటే చెప్తున్నా కదా 29 అంటే 30 rupees వేసుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది లాభం ఎంత ఉందో చూడండి 750 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సరే 387 points రీచ్ చేయలేకపోయినా 358 points వచ్చినాయి మనకి అన్నీ రాకపోయినా 250 వేసుకున్నా చాలు 6,250 పెట్టింది ఇన్వెస్ట్మెంట్ 750 హీరో జీరో ఇవాళ హీరో అయ్యాం పోతే జీరో అయితే 750 రూపాయలే పోతాయి కిందకి పడుతుంది అంటే పడతామని కాదు సరే ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ చాలాసార్లు చెప్తూ ఉన్నా మార్కెట్ పెరుగుతూ వెళ్ళదు పెరుగుతూ వెళ్ళిన తర్వాత కిందున్న గ్యాప్స్లో ఉన్న మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు పైకి వెళుతుంది అంటే కిందన్ని సెల్ ఆర్డర్స్ ఉన్నట్టు ఏదైతే గ్యాప్లు ఉన్నాయో ఆ గ్యాప్లో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి మార్కెట్ పైకి వెళుతున్నప్పుడు ఇక్కడ సెల్ చేస్తేనే కదా అక్కడ బై చేయడానికి ఆర్డర్స్ జనరేట్ అయ్యేది అందుకోసం మార్కెట్ కిందకు వస్తుంది అంతేగాని కరెక్షన్ కాదు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఆర్డర్స్ జనరేట్ చేసుకుంటూ వెళ్తున్నారు మార్కెట్ పడిపోతుంది పడట్లేదండి ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వెళ్తున్నారు అందుకే ట్రెండ్లో చేసేటప్పుడు ఏ రోజు ట్రేడ్ ఆ రోజు ఏ రోజు ట్రెండ్ ఎలా ఉంది రేపటి ట్రెండ్ ఎలా ఉందో చూసుకుంటాం ట్రేడ్ చేసుకుంటాం బయటకు వస్తాం పడనేయండి పెరగనేయండి మనం ఇంట్రాడే చేసుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇంకొకటి
ఇవాళ సెన్సెక్స్ 50,000 వచ్చిందంటే కూడా చూడండి. నేను చాలాసార్లు చెప్పా, ఇంట్రాడే కన్నా ఇన్వెస్ట్మెంట్లే ఎక్కువ చేయండి. వద్దు అని చెప్తున్నారు చాలామంది, వద్దు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఎక్కువ మనీ గెయిన్ చేయొచ్చు. 1998లో 3,500 ఉన్నదప్పుడు 2021కి ఎంత వచ్చింది చూడండి, 5,000-6,000 రేంజ్లో నేను చూసా. నేను పోగొట్టుకునే డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్ చేసింది 8,000 ఉన్నప్పుడు. నిఫ్టీ నేను చెప్పేది సెన్సెక్స్ కాదు అప్పుడు. ఈ 23 ఇయర్స్లో 46,500 పాయింట్స్ పెరిగిందంటే ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంటుందో చూడండి. ప్రతి ఒక్కళ్ళు ఇంట్రాడే 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 చేయండి, చేయొద్దంటలేదు. అందుకే ఇన్వెస్ట్ చేయండి, చెప్పే కదా 100 రూపీస్లో 75 రూపీస్ ఇన్వెస్ట్ పెట్టండి, 25 రూపీస్ మాత్రమే ట్రేడింగ్ పెట్టండి. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ వద్దు, ఎక్కువ ఎక్కువ లాట్స్ తీసేసుకుని చేసేయాలి, ఆప్షన్స్ ట్రేడ్ చే, ఒక్క అక్కర్లో ఇలాంటి కాల్ ఒకటి దొరికితే చాలు. ఎక్స్పైరీ రోజు హీరో జీరో కాల్, 30 పాయింట్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి, కళ్ళు మూసుకుని వస్తాయి 30 పాయింట్స్. అయితే ఎక్కడ దొరుకుద్ది, 9 రూపాయలు 10 రూపాయల్లో దొరుకుద్ది, 39-40కి వెళ్తుంది, ఎగ్జిట్ అయిపోవచ్చు 30 పాయింట్స్. ఇన్వెస్ట్మెంట్ ఎంత, 250-300-400 పోతే పోతాయి. వేలలో పోగొట్టుకున్నాం కదా ఇప్పటి వరకు, పోనీ పోతే పోయి 2 లాట్లు 3 లాట్లు తీసుకుంటాం. మా అంటే 2,000 పెడతాం, పోతే 2,000, వస్తే 10,000 5,000 లేదా 6,000. 2,000కి 5,000 వచ్చినా చాలు కదా, డబల్ అయిపోయింది అమౌంట్. కాకపోతే ప్రతిసారి కూడా ఇవాళ పడ్డట అట్లా పడదు, ప్రీమియం డికే ఉంటుంది. మీకు ఇవాళ కంటిన్యూ పడింది కాబట్టి పెద్ద పెద్ద క్యాండిల్స్తో మీకు అమౌంట్ బాగా వచ్చింది. అందుకే ఎప్పుడైనా సరే ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఇందా మనీలోనే చేయండి. పెరిగిన మనీ వస్తే పడితే లాస్ తక్కువ ఉంటుంది, అవుట్ ఆఫ్ ద మనీ తీసుకోకండి. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇక్కడి నుంచి మనం ఖచ్చితంగా మన బ్రేక్అవుట్ లెవెల్కి వస్తుంది కదా, ఈ రేంజ్లో ఉన్నప్పుడు బ్రేక్అవుట్ లెవెల్ తీసుకుంటే ఇంకా తక్కువ వస్తుంది అని ఒక్కసారి కంపేర్ చేయండి. ఇది చూడండి ఒక్కసారి, మీరు ఎవరైతే ఆప్షన్ చేద్దాం అనుకుంటున్నారో మీరు తర్వాత అయిపోయిన తర్వాత లైవ్ ఒక్కసారి చూసుకోండి చార్ట్ పెట్టి. మళ్ళీ రేపటి నుంచి ఉండదు ఈ క్యాండిల్స్ ఉండవు, ఇవాళ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి. 14th ఇది, ఒక్క నిమిషం చూపిస్తానండి మీకు. లైవ్ రావట్లేదు, లైవ్ వస్తే ఇంకా బాగా చూపించచ్చు. సరే 32,700 పిఈ, అలాగే ఎందుకు 32,700 అంటే ఇందామని ఆ రేంజ్లో ఉంది, అడ్డామని రేంజ్లో ఉంది కాబట్టి అది. అలాగే మన లెవెల్ ఏదైతే ఉందో, అంటే మన బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ పిఈ, అంటే 32,490 అంటే 32,500 అనుకోండి, 32,500 పిఈ, అలాగే 32,700 పిఈ, ఈ రెండింటిని కంపేర్ చేసి చూడండి 1240 తర్వాత ఎట్లా మూమెంట్ వచ్చింది. 32,500 గుర్తుపెట్టుకోండి, రాసుకోండి 32,500, అలాగే 32,700 పిఈ 1240 తర్వాత రెండింటిలో మూమెంట్ ఎలా వచ్చింది చూడండి. ఎంతలో ఎన్ని పాయింట్స్ గెయిన్ చేశాము, ఎంతలో దొరికింది, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, లాస్ ఎంత ఉంటుంది, ప్రాఫిట్ ఎట్లా వచ్చింది. అలాగే నిఫ్టీలో కూడా 14,700 పిఈ, 14,600 పిఈ, ఇవి కూడా చూడండి 130కి. ఇందులో మనం 12 నుంచి 130 అన్నాం, ఎగ్జాక్ట్లీ 130కి వచ్చింది పైన వీ ప్యాటర్ను. ఒకసారి చూడండి ఈ రెండు కంపేర్ చేసి చూడండి, అప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ తీసుకుంటే ఎట్లా ఉంటుంది. ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, పోనీ ఎట్ ద మనీ అంటే మార్కెట్ ప్రైస్ కొంచెం కింద, సపోజ్ 14,700 ఉందనుకోండి, 14,600 అటు ఇటు తీసుకుంటే మార్కెట్లో మూమెంట్ ఎలా వచ్చింది ఆప్షన్స్లో చూడండి. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తాము, ఒకవేళ హిట్ అయితే ఎంత వస్తుంది, ఒకవేళ లాసు అంటే మూమెంట్ రాలే అనుకున్నట్టు ఎంత పోతాయి. ఒక్క లాట్ మీద చెక్ చేయండి, ఆటోమేటిక్గా తెలిసిపోద్ది మీకు. చాట్లో రీప్లే కాదండి, రావట్లేదు అది రికార్డ్ది. ఒక్కసారి చూడండి, మీకు నేను వీడియో పెడతా కదా ఒక 10 నిమిషాలు, ఇది అయిపోగానే లైవ్ ఎమ్మటి అప్లోడ్ చేస్తా. ఫస్ట్ అది అప్లోడ్ చేసిన తర్వాతే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి యూట్యూబ్లోనే పెడతాను చూడండి. అయితే అందుకే ఖచ్చితంగా ఆప్షన్స్, ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్స్ కింద కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఒక లాట్ తీసుకుందాం, పైన ఒక 3 స్ట్రైక్ ప్రైస్లో పైన, కింద ఒక 3 స్ట్రైక్ ప్రైస్లో తీసుకుందాం అంటే
బ్రోకరేజ్ వేస్ట్ అయింది, మనీ వేస్ట్ అయింది. మనం ఎంటర్ అవ్వాలి, మనం పెట్టిన దానికి 1:1, 1:2 తీసుకోవాలి, బయటకు వచ్చేయాలి. వాడికి 40 రూపాయలు 50 రూపాయలు ఇవ్వాలి, మనం 500 జేబులు వేసుకోవాలి. అంతేగాని ఎక్కువ లాట్లు తీసుకుని టెన్షన్ వద్దు, ఏమొద్దు. ఇందులో కూడా చెప్తాం మీకు ఆప్షన్స్లో కూడా సేఫ్గా చేయాలంటే ఎట్లా చేయాలి, నో లాస్ ఎట్లా, 2,000 లాస్ ఉంటే 10,000 ప్రాఫిట్ ఉంటే ఎట్లా, మంత్లీలో 60,000, 65,000. మొన్న కూడా చూపించాం మీకు 60,000, 65,000 ఒకసారి ఇన్వెస్ట్ చేసి. ఎవరైతే ఆఫీసులకు వెళ్తూ ఉంటారో ట్రేడింగ్ కూర్చోలేమో వాళ్ళు 60,000 to 70,000 ఇన్వెస్ట్ చేసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ మంత్లీ ఆప్షన్స్లో 2,000, 2,500 మ్యాక్సిమం 3,000కు మించి లాస్ ఉండదు. వస్తే మాత్రం 18,000, 20,000 వస్తే కాదు, ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది, మీరు ఎగ్జిట్ అయిపోవాలి అంతే. ఆ రోజు 3,000కు మించి లాస్ ఉండదు, 18,000, 20,000 ప్రాఫిట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ వచ్చి 60,000 ఉంటుంది, పెట్టేది రేటుమే. ఒక్కొక్క లాట్స్ మీద నేను చెప్పేది మొత్తం మీద 8 లాట్స్ తీసుకుంటాం అన్ని కలిపి. 8 లాట్స్కే 60,000 అయింది, అంతకు మించి కాదు. అంతేకాని లక్షల్లో పెట్టేసి 4 లక్షలు 3 లక్షలు పెట్టి 20 లక్షలు వచ్చినాయి, 5 లక్షలు వచ్చినాయి అవసరం లేదు. సింపుల్, ఖచ్చితంగా 2 రోజులు వస్తుంది మంత్లో. ఆ 2 రోజులు చాలు, 6,000, 12,000 వచ్చినా చాలు కదా ఒక ట్రేడ్లో. పోతే 1,500, వస్తే 12,000, పోతే వద్దు, వస్తుంది 12,000 రాకపోయినా 6,000 వస్తాయి రెండింటిలో కలిపి. అది ఇంకా ఏదో చెప్దాం అనుకున్నాను, పెట్టాను అది కూడా వీడియో, వీడియో ప్లే అవ్వట్లే. ఇలా ప్లే చేద్దాం, నాకే ప్లే చేసి చూపించాలనిపిస్తుంది అప్లోడ్ చేసుడు కన్నా. సరేలే, టైం వేస్ట్. సరే అండి, చూడండి ఇంకొకటి ఇందులో కూడా ట్రెండ్ లైన్ ఎట్లా ఫామ్ అవుతుంది ఐడెంటిఫై చేయండి. మార్కెట్ ఇవాళ చూస్తే మంచిగానే క్లోజ్ అయింది. ఒకవేళ హైకి వెళ్ళినా కూడా చూడండి, ఇక్కడ మేజర్ సపోర్ట్ వచ్చి 14,222 ఉంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో వచ్చి 31,640 సపోర్ట్ ఉంది. ఈరోజు ఇంకోటి మార్కెట్ పెరుగుతుంది కదా, లాంగ్లో ఇక్కడికి వెళ్ళిపోతుందని ఒక లాట్ తీసుకుని వదిలేద్దాం, రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది. వద్దండి, ఆ 500 కూడా ఎందుకు పోకూడతాం, ఇన్వెస్ట్ చేసుకుంటే పంచుకుంటుంది కదా రేపు పొద్దున ట్రేడ్ కోసం. ఇవాళ చాలామంది మెసేజ్ పెట్టింది, ఎగ్జిక్యూట్ కాదనుకున్నాము, రాదనుకున్నాము, చూడలేదు, దొరకలేదు, ఇవే మెసేజ్లు వచ్చినాయి. ఒక్కళ్ళు ఇద్దరు పెట్టారంతే, మరి మిగతా వాళ్ళు చేశారో లేదో నేను అడగలేదు. అంటే మనం స్క్రీన్ షాట్లు పంపమన్నాం కాబట్టి అదే చెప్తున్నా కదా, 2,000, 5,000, 20,000, 100,000 పోగొట్టుకుంటాం. చిన్న జస్ట్ తక్కువలో దొరుకుద్ది అనుకున్నప్పుడు నేను మొత్తం హింట్ ఇచ్చా. ఎందుకంటే నేను లైవ్లో మీకు కాల్స్ ఇచ్చేటప్పటికి నాకు టైం పడుతుంది, అది ఎగ్జిక్యూట్ అయిపోయి వెళ్ళిపోతున్నాయి. నేను అప్డేట్ చేసి మీరు చూసుకుని పెట్టి నేను చేసేటప్పటికి ఇవాళ కూడా అంతే. టెలిగ్రామ్ నుంచి ఇవి అప్డేట్లు పెట్టగానే ఒక 4 రోజులు పోయారు, ఎందుకు లాస్ వచ్చింది వాళ్ళకి. అది అందుకే చెప్తున్నా, చూడండి, ఫాలో చేయండి ఛానల్, చేసుకుంటూ మీరు ఈజీగా చేస్తే నాకు తెలిసినది మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. కోర్సు అది వేరు, ఇది కూడా ఇంకా అది డెవలప్ ఎక్కువ. ఇది నేర్చుకున్న తర్వాత అందులో చెప్పేది చెప్తా. ఇంకా అండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా హీరో జీరోలో? ఎందుకంటే ఈ టాపిక్ మీద చెప్తే సరిపోద్ది. మ్యాక్సిమం రేపు కూడా చేయడానికి ట్రై చేస్తా, రేపు వెళ్ళండి 3 రోజులు కూడా. రేపటి నుంచి ఒక్కొక్క టాపిక్ చెప్దాం అనుకుంటున్నా, మళ్ళీ చేయి ఒకవేళ ఏమైనా అనుకోకుండా మిస్ అయితే చెప్పలేను. కానీ ఈ 3 డేస్లో ఒక్కొక్క టాపిక్ ప్రైజ్ యాక్షన్లో, అంటే ఒక్కొక్క ఇండికేటర్తో ఎట్లా ప్రైజ్ యాక్షన్ చేయాలి చెప్తా మ్యాక్సిమం. అదే అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది కదా అని చూస్తున్నాను నేను మళ్ళీ. ఎందుకు పెట్టేస్తా ఇప్పుడు విష్ణు గారు, పెడతా, టెన్షన్ పడకండి. నా దగ్గర ఉన్న వీడియో మీకోసం చేసిందే, ఇమ్మడే పెడతాను. ఒకవేళ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఎవరైనా సరే షార్ట్ సేల్ చేయకండి, తెలుసుకుని చేయండి. పర్ఫెక్ట్ షార్ట్ సేల్ చేస్తే లాస్ వస్తుందని చెప్పట్లే నేను, తెలియకుండా చేస్తే లాస్ వస్తుంది. హెడ్జింగ్ తెలిస్తేనే చేయండి, హెడ్జింగ్ తెలియకుండా చేయొద్దు. అంటే మీ దగ్గర స్టాక్స్ ఉంటే దాన్ని హెడ్జ్ చేసుకుని ఆప్షన్ తీసుకోండి, లేదు అమౌంట్ ఉన్నాయి హెడ్జ్ చేసుకోండి. అంతేగాని తెలియకుండా మార్కెట్ పడుతుంది కదా అని షార్ట్ సేల్ చేయకండి. ఎందుకంటే మనము ఎగ్జిట్ అయ్యేటప్పుడు టెన్షన్తో ఎగ్జిట్ అయిపోతాం, లాస్ ఎక్కువ ఉంటుంది. హెడ్జింగ్ చేసుకోండి, లాస్ రాదు. షార్ట్ సేల్ చేసినా హెడ్జింగ్లో లాస్ రాదు.
ఎందుకంటే ఫస్ట్లోనే ఉన్నాం కాబట్టి మనం నేర్చుకుంటాం. అందరు కాదు, ఉన్న వాళ్ళల్లో కొంతమంది ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం మెల్లమెల్లగా నేర్చుకుంటూ వెళ్తాం. డబ్బులు ఉంటే ఎక్కడికి పో, దాచిపెట్టండి, చేసుకోవచ్చు ట్రేడింగ్. ఇంకా ఆప్షన్స్లో నెక్స్ట్ హీరో జీరో కాల్ ఎప్పుడు రావచ్చు? నెక్స్ట్ హీరో జీరో కాల్ వన్ మంత్ ఈ మంత్లో అయిపోయింది, మరి నెక్స్ట్ వీక్ వస్తుందా లేదా మనం ఫ్రైడే చెప్పొచ్చు, సారీ నెక్స్ట్ వెడ్నెస్డే చెప్పొచ్చు. ఈ వీక్ రాలేదు ఇప్పటి వరకు, ఇవాళే వచ్చింది, వన్ టైమే వచ్చింది, మరి నెక్స్ట్ చూద్దాం కా బట్టి. ఎందుకంటే బడ్జెట్ కూడా ఉంది, ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. బడ్జెట్ అప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి, పెరిగిపోతుందేమో పడిపోతుందేమో మాత్రం ట్రేడ్ చేయొద్దు. ఇంకా ఈరోజు జీరోలో కానీ లేదా ఆప్షన్స్లో కానీ, ఆప్షన్స్ సింపుల్ అండి, రెండే తీసుకోండి, మిగతా అన్ని మనకు వద్దు. పెరుగుతుంది కాల్ బై చేయండి, పడుతుంది పుట్ని బై చేయండి, సెల్ అనే ఆప్షన్ వద్దు ఇప్పటికైతే. హెడ్జింగ్ కూడా ఈజీగా చెప్తా, హెడ్జింగ్ ఎట్లా చేయాలి అనేది పెద్ద దాని ఏదో కాంప్లికేట్ చేసేసి అది ఇదని చెప్పం, సింపుల్ రెండే రెండు పాయింట్లు హెడ్జింగ్ వచ్చేస్తుంది. మనం నేర్చుకుని మనీ సంపాదించుకోవాలి అంతేగాని మనం పిహెచ్డి చేయక్కర్లేదు అందులో. ప్రైజ్ యాక్షన్లో మాత్రం కొంచెం పిహెచ్డి చేయాల్సి వస్తుంది. టూ ఫిఫ్టీన్ విప్రో షేర్ ట్రెండ్ గురించి, విప్రోనా అని ఇందాక కూడా అడిగారు మీరు, మర్చిపోయా. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కోసమా లేకపోతే ట్రేడ్ కోసమా? టూ ఫిఎం దగ్గర ఫాలో వచ్చింది, ఏం లేదు సార్ అక్కడ సస్టైన్ కాలేదు అంటే టూ ఫిఫ్టీన్ దగ్గర చెప్పాం కదా హై బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, సెల్ జోన్లో ఉంది, సెల్ జోన్లోకి వెళ్ళిన తర్వాత ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కాలేదు, సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. మీకు ఇట్లా పెడతా చూడండి, వన్ అవర్లో పెడితే ఈజీగా అర్థమవుద్ది చార్ట్ చూడండి. ఇక్కడ నుంచి ఉంటే ఈ హైని ఫామ్ చేసింది చూడండి, 12:30కే హైని ఫామ్ చేసింది. ఎందుకు? ఇక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు, ఈ టైం పట్టింది, ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కాలేదు, సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. ఎగ్జాక్ట్లీ చూడండి ఇక్కడ వీపాన్ ఎట్లా ఫామ్ అయిందో, ఫాల్ కొట్టేశారు కిందకి. ఇక్కడ వరకు 130 క్యాండిల్ వరకు ట్రై చేశారు మార్కెట్ని పైకి తీసుకెళ్తానికే. ఎప్పుడైతే 130 క్యాండిల్ మన సెల్ జోన్ పైన క్లోజ్ అయింది, నెక్స్ట్ ఓపెన్ అయిన క్యాండిల్ వచ్చేసి మన సెల్ జోన్ పై లెవెల్ కింద ఓపెన్ అయిందో కొట్టేసింది కిందకి, ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయి కాబట్టి. చూడండి ఆర్డర్స్ ఎట్లా క్లియర్ చేసింది, ఒక 1 అవర్ క్యాండిల్, 45 మినిట్స్ అన్న క్లియర్ అవటానికి. చూడండి సెల్ జోన్ యొక్క ఆర్డర్స్ కొంచెం కింద ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించండి, ఇది అందుకే చార్ట్స్ గమనించండి, క్యాండిల్స్ని గమనించండి అనేది. సింపుల్గా చూడండి, ఇక్కడ పెద్ద చేస్తున్నా, మారుస్తా చూడండి. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రమే ఈ ఏరియా తీసుకొచ్చారు, అక్కడ ఆగింది. ఓపెన్ అయిన క్యాండిల్ చూడండి, నెక్స్ట్ ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ చూడండి. నిన్న పడలేదు కాబట్టే, నిన్న చెప్పా వీడియోలో కూడా, నిన్న అనుకున్న మూమెంట్ రాలేదు కాబట్టి ఇవాళ వచ్చే ఛాన్స్ ఉంది. మార్చి తర్వాత చూడండి బ్యాంక్ నిఫ్టీలో, నిఫ్టీలో మార్చికి ముందు చూడండి, మార్చి నుంచి ఇవాటి వరకు పోనీ, ఈరోజు కూడా కాదు మధ్యలో కూడా జరిగింది 1-2 సార్లు ఈ మధ్య. మార్చి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా చార్ట్ అబ్జర్వ్ చేస్తే గెస్ చేయండి, ఎవ్రీ వీక్లీ ఎక్స్పైరీ మార్చికి ముందు ఎక్స్పైరీ రోజే ఇలాంటి మూమెంట్ వచ్చేది. మార్చి తర్వాత 1 డే బిఫోర్ మూమెంట్ వస్తుంది ఇలాంటి మూమెంట్, హీరో జీరో కాల్ మూమెంట్. చాలా వీడియోస్లో చెప్పా ఒకరోజు ముందే వస్తుంది అని, ఒకరోజు ముందు. హీరో జీరో గురించి చెప్తున్నా సార్, అంతకు ముందు వచ్చినా కూడా మనకి హీరో జీరోలు 20 రూపాయలు, 10 రూపాయలు, 9 రూపాయలు దొరకదు కాదు, 25-30 రూపాయలు దొరికితే దాన్ని హీరో జీరో అంటాం. అంతకు ముందు దొరుకుద్ది కానీ 150, 200, 250 దొరుకుతూ ఉంటుంది. చూడండి ఎట్లా అయిందో, ఎగ్జాక్ట్లీ అదే లెవెల్లో తీసుకొచ్చారు, ఆర్డర్స్ క్లియర్ చేసుకున్నారు ఇక్కడ అంతా మొత్తం. మళ్ళీ రేపు ఓపెన్ అయిన తర్వాత ఆర్డర్స్ అనేవి జనరేట్ అవుతాయి చూడండి.
ఈ క్యాండిల్ హై వచ్చేసి సెల్ జోన్ పైన ఉంది, ఈ క్యాండిల్ లో వచ్చేసి సెల్ జోన్ కింద ఉంది. దీని పైన సస్టెండ్ అయితే బై ఆర్డర్ సిక్స్ గుడ్ అవుతూ పైకి వెళ్ళి 32,970 టార్గెట్. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ టార్గెట్ 31,660-630 ఆ రేంజ్లో ఉంది. అది బ్రేక్ అయితే మన బ్రేక్అవుట్ లెవెల్ 31,030 ఒక వస్తుంది. విప్రో అన్నారు, మధ్యలో ఆగింది విప్రో. సార్ విప్రో ఎవరు అడిగారు ఎక్కడ? చంద్రశేఖర్ గారు ట్రేడ్ కోసమా? సార్ 453 పైన సస్టెండ్ అయితే ఈ లెవెల్ వరకు వెళ్తుంది, 460 ఇక్కడ వరకు అప్కి. ఒకవేళ ఈ లెవెల్ 441 అది కింద సస్టెండ్ అయితే మళ్ళీ 433 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. 453 441, 53 అంటే 54 అనుకోండి, 441 వేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ వీధి వచ్చింది కిందకు వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ బ్రేక్ అయితే ఈ హై ఏదైతే ఉందో 460 ఈ రేంజ్ వరకు వెళ్తుంది అప్. ఇక్కడ రిజెక్ట్ అవుతుంది ప్రైజు వెళ్తుంది. మీరు వన్డేలో చూద్దాం. పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది చూడండి, ఈ లో బ్రేక్ అవనంత వరకు పైకి వెళ్తుంది. 427 అంతేనా? 427 కింద సస్టెండ్ కాకుండా బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వకపోతే అప్ సైడే వెళ్తుంది మార్కెట్. ఈ హైని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు 467ని. ఓకేనా? 453 454 అయి బ్రేక్ అయితే అప్ సైడ్, 441 బ్రేక్ అయితే ఈ లో వరకు వస్తుంది విప్రోలో. ట్రేడింగ్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే 366 వరకు వెయిట్ చేయండి. 366 అంటే ఆ రేంజ్ వస్తే చెప్తా నేను, 366 నెక్స్ట్ 330 ఆ రేంజ్కి వస్తే ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది విప్రో. అప్పటి వరకు వద్దు ఇన్వెస్ట్మెంట్. లేదు నేను 5 ఇయర్స్ ఉంటాను మళ్ళీ, ఇప్పుడు ఏదైనా స్టాక్లో ఇప్పుడున్న మూమెంట్లో నేను ఎంటర్ అవుతాను, 5 ఇయర్స్ 3 ఇయర్స్ వెయిట్ చేస్తాను, మళ్ళీ డిప్లో వస్తే నేను యావరేజ్ చేసుకోగలను అనుకున్నప్పుడు ఇప్పుడు ఏ స్టాక్లో అయినా ఇప్పుడు మంచిగా ఉన్నాయి ఎంటర్ అవ్వచ్చు. లేదు తక్కువలో దొరికినప్పుడే ఎంటర్ అవుతాను, ఇప్పుడు వెయిట్ చేస్తాను అనుకున్నప్పుడు వెయిట్ చేయండి. ఏదైనా సరే ఆర్బిఎల్ బ్యాంక్, ఆర్బిఎల్లో మొన్న వచ్చేసింది మూమెంట్. అదిగో 241 231 పై లెవెల్ ఇచ్చాం, అక్కడి నుంచి వెళ్ళిపోయింది పైకి, ఇప్పుడు తీసేస్తున్నాయి ఇది. సార్ 242 బ్రేక్ అవ్వకపోతే పైకి వెళ్తుంది, మేజర్ సపోర్ట్ 242 ఉంది, చిన్న గ్యాప్ ఉంది దానికోసం వచ్చింది పైకి వెళ్ళిపోయింది. లేదు ఇంకా వెళ్ళిపోయింది 231, ఇది మేజర్ సపోర్ట్ 243. క్లోజింగ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 16,000 సిఈ తీసుకున్నారా? $16,000 అంత లాంగ్ ఎందుకండి? ఫిబ్దా? ఫిబ్ అంటే వెయిట్ చేయండి సార్, ఎందుకంటే బడ్జెట్ ఉంది కదా. నేను చాలాసార్లు చెప్పా, మేడం గారు తలుచుకుంటే ఏమైనా చేస్తారు, పెరుగుద్ది అన్న రోజు పడుద్ది, పడుద్ది అన్న రోజు పెరుగుద్ది. జాగ్రత్త. నెక్స్ట్ ఏ స్టాక్ అంటే చెప్తాం సార్. ఇంకా
కొంచెం ఫిబ్రవరిలో చూసుకోండి పిఈ సైడ్ రావడానికి, అంటే పడిపోద్దని చెప్పట్లేదు. సార్ 2 లాక్స్ మొన్న మీకు ఒకటి చెప్తా చూడండి, అంటే పేరు చెప్పను బ్యాచ్ ఏంటో కూడా చెప్పను నేను, నా తీసుకున్న వాళ్ళు. ఒక నిమిషం మైండ్ తీసి చెప్తా మీకు చెప్తా. పోగొట్టుకుంటే మంచిదే సార్, పోగొట్టుకుంటే నేర్చుకుంటాం, డబ్బులు వస్తాయి, నో ప్రాబ్లం. మనం ట్రేడింగ్లో పోగొట్టుకున్నాం కాబట్టి ట్రేడింగ్లోనే వస్తాయి, టెన్షన్ పడకండి. అందుకు ఫాలో అవుతూ జాగ్రత్త చేసుకోండి. మంచి షార్ట్ టర్మ్ కా సార్, 1622 అలా వస్తే చూడండి. షార్ట్ టర్మ్ మళ్ళీ కిందకు వచ్చి కొంచెం కిందకు వస్తుంది, వెయిట్ చేయండి. లేతే 1700 అట్లా వస్తే మళ్ళీ బై చేయండి. షార్ట్ టర్మ్కి అయితే అన్నీ కూడా హైలో ఉన్నాయి సార్, పెరుగుతూ పెరుగుతూ పోతూనే ఉన్నాయి. పడ్డా కూడా అట్లాగే ఉంటుంది, జాగ్రత్త. ఒకరోజు ఈ రెడ్ క్యాండిల్, ఈ 2 రోజులు రెడ్ క్యాండిల్ వస్తేనే భయపడుతున్నాం. ఇలాంటి క్యాండిల్ పడే రోజులు కూడా వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ పెద్ద రెడ్ క్యాండిల్ లాగా, అంటే షార్ట్ చేసి కూర్చోండి అని చెప్పట్లేదు, ఎప్పుడు వస్తుందో చెప్పలేని చూస్తే. మైంట్రీ ఇదే అండి, చూడండి ఇందులో చూద్దాం. మైంట్రీ సిక్స్టీన్ 1673 ఆల్రెడీ గీసి పెట్టాం చూడండి, ఇది లెవెలు వచ్చింది వెళ్ళిపోయింది పైకి. 1673 దగ్గర ఇచ్చాం, 1820 అంటే ఈ ఏరియాలో ఇచ్చాం మనం కాలు. ఇది ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి 7th జాన్ ఇచ్చాం, 1700 ఉంది అప్పుడు ఇచ్చినట్టున్నాం. 1820 120 రూపీస్ పెరిగింది. ITC ఇంట్రాడే లెవెల్సా? ఇంట్రాడే లెవెల్స్ అయితే నేను పోస్ట్ చేస్తాను చూడండి, టెలిగ్రామ్లో రాసుకుంటాను. ITC టెలిగ్రామ్లో పెడతా చూడండి లెవెల్స్. లెవెల్స్ కావాలా లేకపోతే ట్రెండ్ లైన్తో చూడాలా? ఇదండి షార్ట్ టర్మ్కి అయితే ఇన్వెస్ట్, ఇంట్రాడేలో అయితే, ఇంట్రాడేలో అయితే నేను లెవెల్స్ పెడతా చూడండి. ఒక్క నిమిషం గీద్దాం. టూ 216 అబోవ్ బై చేయండి. నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్తుంది ITC 216. డౌన్ సైడ్ వస్తే ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో 212, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే చూసుకోండి. కానీ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా కూడా 212 బిలో వస్తుంది, వస్తే అక్కడ నుంచి 28 వరకు, ఇక్కడ వరకు వస్తుంది. నేను ఎక్కువ టార్గెట్ చెప్పను, చెప్పా 5 పాయింట్స్ 10 పాయింట్సే స్టాక్ను బట్టి, చాలు వెయిట్ చేయక్కర్లే. మేజర్ సపోర్ట్ అండి 212 ITC ఇంట్రాడేలో నేను చెప్పేది. క్లోజింగ్ ఇంపార్టెంట్. అదే సార్, టెలిగ్రామ్లో ఫస్ట్లో ఇచ్చేవాడిని నేను అప్డేట్ చేసి ఈ కాల్ ఆప్షన్ బై చేయండి అని నేను చెప్పి పెట్టేటప్పటికే బౌన్స్ అయ్యి వచ్చేసేది. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 20 రూపీస్ దగ్గర బై చేయంటే అది సడన్గా బౌన్స్ అయ్యి 50 రూపీస్ 30 రూపీస్కి వెళ్ళి మళ్ళీ 20కి వస్తే అప్పుడు బై చేసేవాళ్ళు. అట్లా లాస్ వస్తుంది వెళ్ళి అర్థం కావట్లేదు అని చెప్పి నేను చెప్పడం మానేశా ఇంట్రాడేలో. ఎందుకంటే ఎంట్రీ కరెక్ట్లో అయితే మీకు ఎగ్జిట్ కాలేదు. ఆల్రెడీ టార్గెట్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకు వస్తే పైకి వెళ్తుంది. అక్కడ మీరు టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 ఇస్తాం. టార్గెట్ 1
వెళ్ళింది రిజెక్ట్ అయింది అంటే టార్గెట్ వన్ అంటే ఏంటి రెసిస్టెన్స్, నెక్స్ట్ టార్గెట్ టూ వచ్చి రెసిస్టెన్స్ టూ ఉంటుంది. కింద సెల్ సైడ్ ఏ టార్గెట్ ఇస్తూ ఉంటారు ఎవరైనా సరే అవి సపోర్ట్లు. అక్కడ రెసిస్టెన్స్కి వెళ్ళి ప్రైస్ కిందకు వస్తుంది అంటే అర్థం ఏంటి, ప్రైస్ రిజెక్ట్ అవుతుంది పైకి వెళ్తానికి. మళ్ళీ ఎంట్రీ ప్రైస్కి వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకుని పైకి రీటెస్ట్ చేస్తుంది, టెస్ట్ చేసిన తర్వాత పైకి వెళ్తుందా మళ్ళీ కిందకు వస్తుందా అని చెప్పలేం, లైవ్లో చెప్పగలం. ఆ సిచ్యువేషన్లో బై ఇచ్చాము. అందుకు నేను అట్లా ఎంట్రీ కరెక్ట్గా లేదు వీళ్ళు చేయలేకపోతున్నారు లాస్ వస్తుంది అని చెప్పి నేను ఇవ్వటం మానేశా. సరే అండి ఇస్తాం మరి అట్లా కూడా వేస్తా అంటే, కానీ జాగ్రత్తగా చేయండి ఎందుకంటే నేను అప్డేట్ చేసి మీరు చూసుకుని మళ్ళీ మీరు చూసుకుని అది ప్రాబ్లం అవుతుంది. అన్ని స్టాక్స్ క్యాన్ చేసుకుంటూ కూర్చుంటే దొరకట్లే. కృష్ గారు రోజు లాస్ట్లో వస్తున్నారు మొత్తం టాపిక్ అంతా అయిపోతుంది. ఇవాళ వీడియో చూడండి అప్లోడ్ చేసినాక మంచి టాపిక్ ఉంది, బాగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో చాట్ని హీరో జీరో కాల్ ఏ చేయక్కర్లే, కూర్చోండి అబ్జర్వ్ చేయండి తీసుకోండి, ఈజీగా వస్తాయి డబ్బులు, తక్కువ ఇన్వెస్ట్మెంటు. అది నేను చెప్పేది, ఎక్కువగా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ప్రాఫిట్ వస్తానికి, లాస్లు రాకుండా. లాస్ వచ్చినా కూడా అయితే హీరో లేకపోతే జీరో కదా, మ్యాక్సిమం హీరోనే అవుతాము కరెక్ట్ ఎగ్జిట్ అయితే. ఇంట్రాడేలో ఇస్తున్నా కానీ లెవెల్స్ ఇస్తున్నాను, ఒక్కోసారి బై అబౌ సెల్ బిలో ఇస్తున్నా, బేరిష్ బుల్లిస్ ఇస్తున్నా, ఇంకేంటి ఇంట్రాడేలో. ఇప్పుడు నేను ఇప్పుడు ఇవాళ చెప్పాను ఇంట్రాడేకి సంబంధించి, బజాజ్ ఫైనాన్స్ ఒకటి, బజాజ్ ఆటో ఒకటి, బ్రిటానియా ఒకటి, అవి ఇంట్రాడేకి సంబంధించిన కాల్సే. రత్నగర్ గారు అవి ఇంట్రాడే కాల్సే అని నేను చెప్పింది ఇప్పుడు. ఏం చేస్తామంటే చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు, లెవెల్ చూసుకుంటూ వెళ్ళిపోవటం, మళ్ళీ తెల్లారు వస్తారు మళ్ళీ లెవెల్ చూసుకుంటూ వెళ్ళిపోవటం. అందుకే మ్యాక్సిమం టూ టైమ్స్ వచ్చి వెళ్ళిపోయిన తీసేస్తున్నా నేనే, బాట్ పెట్టాను ఆటోమేటిక్గా తీసేస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలతో వస్తున్నారు, తెలిసిపోద్ది కదా అయినా తీస్తున్నా కొంతమంది ఉంచా పోనీ అని మెసేజ్ వస్తుంది కదా, మళ్ళీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వస్తే బాట్ పెట్టుకుంటే మెసేజ్ వస్తుంది, సరేలే చూస్తున్నారు కదా అని మొత్తం తిరుగుతారు మళ్ళీ వస్తారు లెవెల్స్ కోసం. సార్ టాటా మోటార్స్, సార్ టాటా మోటార్స్ ఇప్పుడైతే హైలోనే ఉందండి, వద్దు కొంచెం ఆగండి ట్రేడింగ్ కూడా దీంట్లో. జస్ట్ యుఎస్ సిచ్యువేషన్ యూకే సిచ్యువేషన్ తీసుకుని పెరిగిపోతుంది, కొంచెం వెయిట్ చేయండి. లేదు ఇంట్రాడేలో చేస్తాను అంటే 280 ఎప్పుడు బ్రేక్ అయినా సరే ఎంటర్ అవ్వండి, సెల్ సైడ్ 280 బ్రేక్ అయితే ఆప్షన్స్లో అయినా సారీ ఫ్యూచర్లో అయినా సరే 280 బ్రేక్ అయితే ఎంటర్ అవ్వండి, 275 రూపీస్ ఈజీగా వస్తుంది. ఇందులో వెంటు బై చెప్తున్నా కదా సార్, ఇది బ్రేక్ అయింది, ఇప్పుడు ఈ 15 మినిట్స్ క్యాండిల్ ఉంది బ్రేక్ అయింది, నేను ఇచ్చిన కాల్ ఏదన్నా ఉందా తీసేసినట్టున్నా చెప్పా కదా క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది ఈ పైన ఇట్లా క్లోజ్ అవ్వాలి, దాని పైన ఎంటర్ అవుతాము, నెక్స్ట్ పివట్ ఏది ఉందో దాన్ని తీసేసుకుంటాం టార్గెట్. డౌన్ సైడ్ అయినా అంతే, ఇట్లా క్లోజ్ అవ్వాలి, క్లోజ్ అయిన తర్వాత దీని కింద ఎంటర్ అవుతాము, పివట్ ఏది ఉందో అది టార్గెట్ తీసుకుంటాం. అట్లాంటి కాల్సా ఇస్తా అండి, అది కొంత త్వర ఇన్ని కాల్స్ వేస్ట్ అవుతుందని, అది కూడా బై అబౌ సెల్బీలో అదే కదా, ఎక్సెల్లో ఇచ్చేవాడిని టెలిగ్రామ్లో. ఓకే ఇస్తా, అది కూడా కుదరట్లేదు కొంచెం ఈ లెవెల్స్ అవన్నీ చూసుకుని అప్డేట్ చేసేటప్పటికీ, మ్యాక్సిమం ఈటం ట్రై చేస్తా. నిన్నైతే లెవెల్స్ కూడా పెట్టుకున్నాను కానీ కుదరలే ఈటం. ఓకే అండి థ్యాంక్స్ అండి కృష్ గారు.
లెవెల్ చేసుకున్నా కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, మనీ గెయిన్ చేసుకోండి. అది ఫస్ట్ చెప్పేది నేను. నాకేమి ఇయ్యక్కర్లేదు, వచ్చినా మీరు ఇయ్యక్కర్లేదు, పోయినా నేను ఇయ్యను, కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇవాళ లెవెల్స్ వర్క్ అయింది కదా పర్ఫెక్ట్గా అని ఎక్కువ ఎక్కువ లాట్లు తీసుకోకండి. కొంచెం చూడండి, చూసి మంచి మూమెంట్ వచ్చిందంటే ఒక లాట్ ఎక్కువ తీసుకోండి, లేదు అంటే నార్మల్గా తీసుకుని ఎగ్జిట్ అయిపోండి. అక్కర్లే రుణపడి అక్కర్లేదు సార్, మీరు ట్రేడ్ చేయండి. అబ్బా మా వాళ్ళు వచ్చి డబ్బులు అనుకుంటే చాలు నాకు, ఎందుకంటే నేను పోగొట్టుకుని నేర్చుకుని తెలుసుకున్నాండి కాబట్టి బాధ తెలుసు. నెక్స్ట్ మ్యాక్సిమం రేపు ఏ టాపిక్ో చెప్తాను. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అడిగారు కదా ఎట్లా ఎంట్రీ అని, ఇందులో కూడా వీటిలో కూడా ఎంట్రీ ఏంటిది, టార్గెట్స్ ఏంటి, ట్రెండ్ లైన్ బట్టి అనేది, దాని గురించి చెప్తా. ట్రెండ్ లైన్ చెప్పను, ట్రెండ్ లైన్ తర్వాత ఎంట్రీ ఎట్లా అవ్వాలి అని చెప్తాను, ట్రై చేస్తా, చూస్తా. నాకు యూట్యూబ్లో ఈ ఆప్షన్స్ ఏది, ఈ సెట్టింగ్స్ అవి తెలియదు చాలా వరకు, అందుకే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లేదా ఇంకా ఎక్కువ చెప్పాను, ఇవాళ కూడా మంచి వీడియో ప్లే అయితే చూపిద్దాం అనుకున్నా లైవ్లో. ఒక్కొక్క క్యాండిల్ ఫామ్ అయినప్పుడల్లా ఎలాంటి ట్రేడ్ వచ్చింది, ఎక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తాం, అక్కడ ఎగ్జిట్ ఎందుకు అవ్వద్దు, ఎట్లా వెయిట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఈ క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతాం ట్రై చేస్తాం టెన్షన్తో, అమ్మో గ్రీన్ వచ్చింది కాబట్టి క్యాండిల్ పడిపోద్దేమో పెరిగిపోద్దేమో మార్కెట్ అని. అప్పుడు దేనికోసం వెయిట్ చేయాలి, ఏ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఎగ్జిట్ అవ్వాలంటే. ఆ లెవెల్ బ్రేక్ అవ్వలేదు, అలాగే కంటిన్యూ అవ్వాలా చెప్దాం అనుకున్నాను, రావట్లేదు వీడియో. ఎందుకంటే ఇప్పుడు వేరే గారు చెప్పారు 90 పాయింట్స్కు 19 పాయింట్స్కు ఎగ్జిట్ అయిపోయాయని. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఈ క్యాండిల్ ఫామ్ అయిందనుకోండి బ్యాంక్ నిఫ్టీలో, 5 మినిట్స్లో చూపిస్తాం మీకు ఈజీగా. ఇప్పుడు ఇట్లా కిందకు వచ్చింది మార్కెట్, ఇక్కడ నుంచి బ్రేక్ అయింది కిందకు వచ్చింది. ఈ రెండు గ్రీన్ క్యాండిల్ చూడగానే భయం వేస్తుంది మ్యాక్సిమం, లేదా ఇక్కడ చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అయినాయి అవి చూడంగానే భయం వేసి ఎగ్జిట్ అయిపోతాం. అలా ఎగ్జిట్ అవ్వకుండా చూపిద్దాం అనుకున్నాం, ఒక ఈ క్యాండిల్ ఫామ్ అవ్వగానే అక్కడ వరకు ఆపి ఈ లెవెల్కి మన లెవెల్ ఎక్కడుంది, ఏది బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆప్షన్స్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే టచ్ అయితే కాదు, మ్యాక్సిమం క్లోజ్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్లో ఎప్పుడైనా సరే ట్రేడ్ తీసుకుంటే అది హీరో జీరో కానివ్వండి, వీక్లీ కానివ్వండి, మంత్లీ కానివ్వండి, 2 మంత్స్ ఆప్షన్ తీసుకున్నా కూడా, 1 మంత్ ఆప్షన్ తీసుకున్నా కూడా క్లోజ్ అవ్వాలి క్యాండిల్. అది ఎట్లా క్లోజ్ అవుద్ది, ఏ సపోర్ట్లు పెట్టుకోవాలి చూపిద్దాం అనుకున్నా కానీ అది రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్తా చూడండి సింపుల్గా, సరే అట్లానే చెప్దాం ఆగండి, ఇది ఒక్కటి దొరుకుద్ది ఏమో అట్లా 32,660. ఓకే ఇక్కడ గీస్తా చూడండి, సింపుల్ ఇది. ఇప్పుడు చూడండి మనం ఏమనుకున్నాం నిన్న, మార్కెట్ ఏదైతే మన బ్రేక్అవుట్ లెవెల్ ఉందో ఆ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయితే, అంటే ఏది ఇది 32,490 బ్రేక్ అయితే 32,660 అనుకున్నాం. 32,660కి చూడండి, 32,660 అనుకున్నాం, ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయింది, మార్కెట్ కిందకు వచ్చింది, మళ్ళీ రీట్రేస్ అవుతుంది. ఎప్పుడైతే 32,660 పైన క్లోజ్ అయితేనే, గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఈ 32,660 పైన క్లోజ్ అవ్వాలి. బ్రేక్ చేస్తే అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోతాం, ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఉంటాము, ఎగ్జిట్ అయిపోతాం ఫాస్ట్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ ఎగ్జాక్ట్లీ అదే లెవెల్ దగ్గర మళ్ళీ మనకు వీ ప్యాటర్న్ ఫామ్ అవుతూ వస్తుంది. మళ్ళీ వెయిట్ చేస్తాం, ఇది బ్రేక్ అవ్వలేదు, వెయిట్ చేస్తే 32. ఎప్పుడైతే ఈ ఫస్ట్ క్యాండిల్ ఈ ప్యాటర్న్లో ఫస్ట్ క్యాండిల్ ఇది బ్రేక్ అయిందో చూడండి ఎట్లా క్యాండిల్స్ పడ్డాయో రెండు. అర్థమైందండి, ఇక్కడ ఈ లెవెల్ దగ్గర మనం ఏదైతే ఇప్పుడు బ్రేక్అవుట్ లెవెల్ పైన సస్టెండ్ అయితే 32,660కి వెళుతుంది అది రెసిస్టెన్స్ అనుకున్నాం, అది బ్రేక్ అయితే టార్గెట్ పైకి. ఆ టార్గెట్ పైన సస్టెండ్ కాలేకపోతే నెక్స్ట్ బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత బ్రేక్అవుట్ లెవెల్కి వస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది, రెసిస్టెన్స్గా ఉంది, పైకి వెళ్ళిన తర్వాత సపోర్ట్ మారింది, సపోర్ట్ను కూడా బ్రేక్ చేసింది మార్కెట్. ఇక్కడ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో రెసిస్టెన్స్గా మారిపోయింది కదా, మళ్ళీ ఇది బ్రేక్ అయ్యి పైకి వెళ్తేనే మార్కెట్ పైకి వెళ్తుంది. నిన్నటి అనాలిసిస్లో ఇది బ్రేక్ అయ్యి పైకి వెళ్తేనే పైకి వెళ్తుంది, అది బ్రేక్ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ చూడండి ఇక్కడ అదే ఏరియాలో నేను చెప్పా, సపోర్ట్లు రెసిస్టెన్స్ దగ్గర వీ ప్యాటర్న్ ఫామ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా
స్టాప్ లాసులకి. ఇప్పుడు సపోజ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నావు ఈ ప్యాటర్న్లో, ఈ గ్రీన్ క్యాండిల్ పైన పెట్టుకుంటాం, ఈ గ్రీన్ క్యాండిల్ పైన 32,660 ఉంది, దాని పైన పెట్టుకోండి కొంచెం పైన. ఎప్పుడైతే క్లోజ్ అవుద్దో మార్కెట్ ఎగ్జిట్ అయిపోవచ్చు. అది క్లోజ్ కాలేదు చూడండి, క్లోజ్ కాలేదు, రెండు క్యాండిల్ పడింది. ఎప్పుడైతే వి ప్యాటర్న్లో ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్, అది బ్రేక్ అవ్వగానే చూడండి ఎట్లా ఫామ్ అయిందో నెక్స్ట్ క్యాండిల్స్. నెక్స్ట్ 32,490 చూడండి, 32,490 బ్రేక్ అయింది, ఎగ్జిట్ అయిపోతాం. ఎక్కడికైనా వెళ్ళండి, వద్దు సేఫ్ అనుకుంటే ఈ క్యాండిల్ ఫామ్ అయింది, కిందకు వచ్చింది, పైన క్యాండిల్ మళ్ళీ 32,490 పైన క్లోజ్ అయితేనే మనం ఈజీగా ఉంటాం. అవునా, అంతంత లాట్స్ వద్దు సార్, ఎందుకు చూడండి, జాగ్రత్త, కాన్ఫిడెన్స్ ఉంది, ఎగ్జిట్ ఎంట్రీ అవుతామంటే జాగ్రత్తగా చేయండి సార్ అన్ని లాట్లు. కానీ అన్ని లాట్లు ఎగ్జిక్యూట్ అయితే ఎంత వచ్చేది చూడండి, ఇవాళ 750K ఎంత వచ్చింది, 6,000 రూపీస్ వచ్చినాయి. అంటే 8,000 టోటల్గా, అంటే మనం ఎగ్జిట్ అయిపోయింది 6,000కే ఎగ్జిట్ అయిపోయాం, 6,000 రూపీస్ వచ్చినాయి ఒక్క లాట్ మీద. మంచిగా వచ్చింది ఇవాళ. ఇట్లా ఇది ఎంట్రీ ఎగ్జిట్, ఈ విధంగా మనం క్లోజ్ అవ్వాలి. ఇలా టచ్ అయ్యి వెళ్ళిపోయింది, ఇప్పుడు చూడండి ఈ రెడ్ క్యాండిల్ టచ్ అయ్యి వెళ్ళిపోయింది. మైండ్లో ఉండాలి స్టాప్ లాస్, ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు మైండ్లో పెట్టుకోవాలి స్టాప్ లాస్, ఎగ్జిట్ అయిపోవాలి క్లోజ్ అయితే. టచ్ అయితే ఎగ్జిట్ అవ్వద్దు ఆప్షన్స్లో. ఏదైతే నేను బ్రేక్ ఈవెన్ పాయింట్ చెప్తాను, బ్రేక్అవుట్ కాదు, ఆప్షన్స్లో బ్రేక్ ఈవెన్ పాయింట్. అది చాలామంది అడిగారు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటి, ముందుగానే మనకు ప్రాఫిట్ ఉంటుంది కానీ ఇవాళ చూడండి మీకు అర్థమవుద్ది బ్రేక్ ఈవెన్ పాయింట్ బ్రేక్ అయితే ఎలా వస్తుంది అని. చాలామంది అదే మిస్టర్ టుడే మిస్టర్ టుడే అని పెట్టారు, ఓకే నో ప్రాబ్లం, చూడండి చూస్తూ ఉంటే తెలుస్తుంది ట్రేడ్ ఈ విధంగా. అయితే రేపు మ్యాక్సిమం లైవ్లో చేస్తాను 99%, ముందే చెప్తా మీకు. ఉంటే వీటిలో ట్రెండ్ లైన్లో ఎట్లా ఎంట్రీ అవ్వాలి, ఎగ్జిట్ ఎట్లా అవ్వాలి, స్టాప్ లాస్ ఏం పెట్టుకోవాలి చెప్తా. సాటర్డే ఒక్కొక్క రోజు ఒక్కో టాపిక్ చెప్పుకుంటూ వెళ్తా, సండే తర్వాత మ్యాక్సిమం అనుకుంటున్నాం మరి యూట్యూబ్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెప్తామని. వాళ్ళకి చెప్తే ముందే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇన్ఫామ్ చేస్తాను. ఎందుకంటే ఈ ఫండమెంటల్స్ కదా, ఫండమెంటల్స్ అందరికీ చెప్పి నెక్స్ట్ కొంచెం లెవెల్ 2కి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే యూట్యూబ్లో ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళకే చెప్తాం అనుకుంటున్నా. మీరు కూడా ఎంకరేజ్ చేస్తే నేను కూడా చెప్తా, నాకు ఏం జాయిన్ బటన్ ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి చాలు. ఓకే, ఎవరైతే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళు కూడా టెలిగ్రామ్లో చూడండి, ఎందుకంటే లెవెల్స్ అందులో కూడా పెడుతున్నాం కదా, అన్నీ ఇందులో పెట్టలేక అందులో పోస్ట్ చేస్తున్నా. నో ప్రాబ్లం, నచ్చకపోతే నచ్చిన వాళ్ళు ఉండండి, నచ్చకపోతే వేరే దాన్ని చూసినా పర్వాలేదు, నాకు అదేం బాధలేదు. కానీ ఎవరిదైనా సరే ఫాలో అవుతుంటే కొన్ని రోజులు ఫాలో అవ్వండి, అబ్జర్వ్ చేయండి లెవెల్స్, అప్పుడు చూడండి నచ్చకపోతే. నాదనే కాదు ఎవరిదైనా సరే, ఎందుకంటే మీకు తెలుసుద్ది ఎవరి మెంటాలిటీ ఎట్లా ఉంది, ఎవరి లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఎవరు ఎట్లా ఎస్టిమేట్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తుంది అని. అట్లా మ్యాక్సిమం అందరు చూడండి పైకి వెళ్తుంది కిందకు వస్తుంది అంటారు, కానీ టార్గెట్లు చెప్పాం ఇక్కడికి వచ్చి టైంతో సహా చెప్తున్నాం మనం. ఈ టైంకి మార్కెట్ మూవ్ అవుతుంది, ఇంకొక 10 నిమిషాల్లో బౌన్స్ అయ్యే ఛాన్స్ వస్తుంది చూడండి, టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తుందో చూడండి, మార్కెట్లో మూమెంట్ వస్తుంది, సడన్ బౌన్స్ వస్తుంది, జాగ్రత్త అని ముందే చెప్తున్నా. వస్తుంది ఖచ్చితంగా ఆ టైంలో 99% వస్తుంది. పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా చాలామంది చెప్తారు, ఏ టైంకి వస్తుంది, ఏ టైంలో ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఎంత టైం పడుతుంది, పర్టికులర్గా ఆ టైం ఈ రేంజ్లో నుంచి ఈ రేంజ్కి మార్కెట్ వస్తుందని చెప్తున్నాం. నేర్చుకోండి, మీరు కూడా నేర్చుకుంటే ఈజీగా మనం ట్రేడ్ చేయొచ్చు డిపెండ్ అవ్వకుండా. ఒకటి ఎవరు అడిగారు ఐటీసీ గురించి లెవెల్స్ పెడతాను, అలాగే వీరయ్య గారు మీరు అడిగారు కదా 16,000 గురించి, దాని గురించి కూడా మన మీ కోర్స్ గ్రూప్లో మీ దాంట్లో పెడతా చూడండి, లాస్ట్ టైం పెట్టినట్టు. ఎందుకంటే ఇంకా మీరు పర్ఫెక్ట్గా చేయొచ్చు, కోర్సులో చెప్పినప్పుడు నేను వాళ్ళకి లైవ్తో పాటు చూపించా ఈరోజు ఈరోజు ఎట్లా చేయాలి ఏం చేయాలని. అందుకు ఆ కోర్స్ పెడతాను కూడా టైం సరిపోవట్లేదని చూస్తున్నా.
టైం ఉంటుంది లేదు. సరే ఇప్పుడైతే అవసరం లేదు కానీ చూడండి ఇదైతే. నెక్స్ట్ ఇంకా ఏదో ఇంకోటి ఏదో చెప్దాం అనుకుని రాసుకున్నాం. అడిక్ట్ అవ్వట్లు నేర్చుకోండి సార్, ఫస్ట్ చూడండి లెవెల్స్ చూడండి. టాటా స్టీల్ ఇంట్రాడేనా అండి లేకపోతే మొన్న ఎవరు అడిగారు శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరు టాటా ఏలక్సీలో మంచి లెవెల్లో తీసుకున్నారు. ఇక అలాంటి 900 లెవెల్లో తీసుకున్నారు, ఇప్పుడు 2000 చేంజ్ ఉంది. అలాంటి దానికోసం ఇంకా ఆలోచించొద్దు సార్, వదిలేయాలి దాన్ని అంతే. మళ్ళీ 900కి వచ్చింది అనుకోండి, వస్తే వచ్చింది యాడ్ చేసుకోండి, మళ్ళీ వెళ్తుంది. ఇది కూడా చెప్పినట్టున్నామండి టాటా స్టీల్ 6 అంటే ఈ రేంజ్లో చెప్పామా, ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు చెప్పినట్టున్నాం. ఈ లెవెల్కి ఎగ్జాక్ట్లీ గీసామంటే 19th ఇప్పుడు చెప్పినట్టున్నాం 679 అంతే చేసింది టార్గెట్. ఇప్పుడు ఏం లేదు సార్, లెవెల్స్ వెయిట్ చేయండి, రేపు ఫామ్ కావచ్చు లెవెల్స్. ప్రైస్ రిజెక్ట్ అవుతుంది డౌన్ సైడ్. ఇప్పుడున్న లెవెల్స్ ఏదైతే 679 అంటే 680 660 ఇదైతే ఉందో ఈ లెవెల్సే చూసుకోండి. ఇది బ్రేక్ అయితే మళ్ళీ చేయండి ఇట్లా 680 అంటే అంటే ఇగో ఈ లెవెల్ వరకు వెళ్తుంది టాటా స్టీల్లో. 670 ఉంది, 680 ఉంది, 659 ఉంది డౌన్ సైడ్. లాంగ్ టర్మ్ కా, లాంగ్ టర్మ్కి అయితే ఒక్క నిమిషం. సరే ఇది 600 575 ఆ రేంజ్కి వస్తుంది, వచ్చినప్పుడు యాడ్ అవ్వండి, ఎంటర్ చేసుకోండి. లేదు ఇంకా పర్ఫెక్ట్ లెవెల్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తా అంటే 500 475 అక్కడికి వస్తుందా అనుకోకండి, చూసుకోండి వస్తుంది. మనం అప్పటికి వీడియోలు చేస్తాము ఉంటా, ఏమి అవుతుందో తెలియదు. టాటా స్టీల్ లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయాలి, కొంచెం మంచి ప్రైస్ దగ్గర నాకు దొరకాలి, వెయిట్ చేస్తాను ఎప్పుడు వచ్చినా కొంటాను అనుకుంటే 500 475 అండి. లేదు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటాను కొంచెం కిందకు వస్తే అంటే 625 600 లెవెల్స్ లేకపోతే 575 ఆ లెవెల్కి వచ్చినా ఎంటర్ అవ్వండి లాంగ్ టర్మ్కి. ఆడికో కిచెన్ ఎందుకు సార్ ఇప్పుడు, సరే చూసి చెప్తా అండి. అది ఈ లెవెల్లో సార్ మంచి లెవెల్ ఇది, మా ఏప్రిల్ ఆ లెవెల్లో చేద్దాం అనుకున్నాం కానీ నాకు మళ్ళీ ఎందుకో మనసులో. లాంగ్ టర్మ్కి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే 480 460 సార్, 480 460 అక్కడ తీసుకోండి. ఒకవేళ కొంచెం ఏమైనా కిందకు వచ్చే ఛాన్స్ మంచిగానే ఉంది, ఇప్పుడైతే ఏం లేవు సార్ కింద లెవెల్స్, 480 460 తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి. కొంచెం కిందకు వస్తుంది సార్ తీసుకోండి, అప్పుడు 480 460 తీసుకుని మీరేనా అనుకుంటే కదా శ్రీనివాస్ రెడ్డి గారు, మీరేనా అండి టాటా ఎలక్స్ తీసుకున్నారు అప్పుడు ఎట్లా అట్లా వస్తే తీసుకోండి. ఓకే థ్యాంక్స్ అండి రెడ్డి గారు. ఓకే అండి క్లోజ్ చేస్తాను, ఇదైతే ఇప్పుడు క్లోజ్ చేసి ఎమ్మటే ఆ రెండు వీడియోలు అప్లోడ్ చేస్తా చూడండి, యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేస్తాను, అప్లోడ్ చేసినాక ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను చూడండి. వీటితో పాటే ఉంటుంది ఈ మూడు వీడియోలు ఒకసారి చూడండి, కంపేర్ చేస్తూ చూడండి. అవును సార్, మీరే కదా మంచి లెవెల్లో తీసుకున్నారు సార్, అదైతే కళ్ళు మూసుకుని వదిలేయండి. మళ్ళీ ఒకవేళ 900 ఇప్పుడు ఎంత పెరుగుద్దా కాదు, 900కి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయండి. మళ్ళీ అంటే కింద కిందకు వస్తుంది సార్ అనకండి, ఇంకా యాడ్ చేసుకోండి మంచి స్టాకు. ఇప్పుడు 900 నుంచి ఎట్లా పైకి వెళ్ళిందో, ఒకవేళ 900 రాపోయినా 11 ఆ రేంజ్కి వచ్చినా కూడా చెప్తా చూడండి. మొన్నే మీరు చెప్ మీరు అడిగిన తర్వాతే గీసా నేను, చూసుకున్న లెవెల్స్ ఒకవేళ వస్తే. ఇప్పుడు ఏం లేవు సార్, ఎక్కడైతే వచ్చే సిచ్యువేషన్ కిందకు వచ్చినా కొంచెం అంత రాదు సార్. 1500 1450 లోపు వస్తే అంతే, 1580 1440 ఆ రేంజ్కి వచ్చిందనుకోండి యాడ్ చేసుకోండి సార్,
శ్రీనివాస్ గారు, ఒకవేళ ఉంచుకుంటే ఇంకా వెయిట్ చేస్తాను అంటే కొంచెం జరిగి కిందకు వస్తుంది ప్రాఫిట్ బుకింగ్ జరిగి, మళ్ళీ మీ 900కి వచ్చింది అనుకోండి కళ్ళు మూసుకుని డబల్ చేసుకుంటూ వెళ్ళండి. లేదు అంటే ఇప్పుడు ఉన్నదాన్ని కొంచెం యాడ్ చేయండి, 1500, 1200, 1100 యావరేజ్కి వచ్చేటట్టు చూసుకుని యాడ్ చేసుకోండి. ఒకవేళ వస్తే కిందకి, ఒకవేళ ఇంకా యాడ్ చేయాలనుకుంటే చెప్పా కదా ఈ లెవెల్స్ 1580, 1400, 1800 ఆ లెవెల్స్కి వస్తే కొంచెం యాడ్ చేయండి. కళ్ళు ముందు వదిలేసుకోండి దాన్ని, కొంచెం హ్యాపీగా ఉండొచ్చు దీంతో. ఖచ్చితంగా వస్తుంది సార్, కింద గ్యాప్స్ ఉన్నాయి ఇక చూడండి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను, వన్ డే చాట్లో చూపిస్తాను మీకు, నీట్గా కనపడుద్ది. ఇప్పుడు కనపడుతుంది ఇదండి, 11,900 రేంజ్కి వస్తుంది, 10 ఏళ్ళకైనా వస్తుంది, 10 రోజుల్లో అయినా రా 10 రోజుల్లో రాకపోవచ్చు కానీ 10 ఏళ్ళకైనా వస్తుంది. 5 ఇయర్స్ వెయిట్ చేస్తే కళ్ళు మూసుకుని ఉంచేయండి సార్, దాన్ని చూడకండి. తగ్గినప్పుడల్లా కొంచెం డిప్లో తగ్గితే, ఇప్పుడు సపోజ్ ఎక్కువ క్వాంటిటీలో ఉందనుకోండి, దాంట్లో ఇప్పుడు 100 క్వాంటిటీ ఉందనుకోండి, 25 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి డిప్లో, ఎక్కువ యాడ్ చేయకండి, 25 యాడ్ చేస్తూ వెళ్తే మీకు యావరేజ్ ప్రైస్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఇంకా కిందకు వస్తే ఇంకా ఎక్కువ యాడ్ చేయొచ్చు. నేను అదే చూస్తున్నా కదా, కొన్ని స్టాక్స్ కోసం వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా, చెప్తే తిట్టుకుంటారు కిందకి రావాలంటున్నారు ఏంటని, అందుకే నేను చెప్పట్లే. అవి వస్తే మాత్రం ఖచ్చితంగా హ్యాపీ యాడ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బాగుంటుందండి, ఇన్వెస్ట్మెంటే చేయండి, చాలామంది నేను చెప్తున్నా. ఓకే అండి, క్లోజ్ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ అండి అందరికీ. రేపు మ్యాక్సిమం చెప్తా లైవ్ ఎప్పుడు ఉంటుందో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, మరి లాస్ట్ మూమెంట్లో చేసి సార్ సార్ అంటే మరి నేను చేయలేను, ముందే చెప్తున్నా. ఫండమెంటల్స్ అయిపోగానే మ్యాక్సిమం అందులో వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తా. ఇప్పుడు కాదు సార్ చెప్తాను, లాంగ్ టర్మ్కి మంచి స్టాక్స్ ఉన్నాయి చెప్పా కదా మొన్న ఇచ్చిన వాటిలో, వాటి కోసం నేను కూడా చూస్తున్నా. టాటా మోటార్స్ మొన్న యాడ్ చేశాను కానీ నేను 80లో తీసుకున్నా అని చెప్పి మీకు చెప్పలేదు, అది కూడా చెప్పాను నేను మొన్న. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను అప్పుడు 80లో తీసుకున్నా కాబట్టి ఇప్పుడు యాడ్ చేశాను, 104, 105 వచ్చింది 100 పైకి. అంటే నేను యావరేజ్ అయితే నాకు ఆ రేంజ్కి వస్తుంది కాబట్టి తీసుకున్నా. కొంచెం ఆగండి, వస్తుంది మార్కెట్ కిందకి ఫిబ్రవరిలో అనుకుంటున్నా, చెప్పా కదా మార్చి వస్తే అప్పుడు యాడ్ చేసుకుందాం, లేకపోతే కొన్ని రోజులు ఆగైనా యాడ్ చేద్దాం. ఓకే అండి, బాయ్ అండి అందరికీ, గుడ్ నైట్ అండి. సబ్స్క్రైబ్ చేస్తే చేయండి, థ్యాంక్స్ అండి.